నమస్కారం, iMedia వీక్షకులకు స్వాగతం. నా పేరు లోక్నాథ్. ఇవాళ ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు సింగరాజు వెంకటరావు గారు. వెంకటరావు గారు నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. బాగున్నారా? సాధారణంగా రాజకీయ నాయకులు వైట్ అండ్ వైట్లో చాలా దర్పంగా కనిపిస్తారు, మీరేమో ఎప్పుడు చూసినా ఫార్మల్స్లో క్లాస్గా కనిపిస్తారు. ఈ వైవిధ్యం అనేది డ్రెస్ కోడ్లు మాత్రమేనా, రాజకీయ పరంగా ఉందా ఉండబోతుందా? అలాంటిది ఏం లేదు. ఫార్మల్స్లో ఎక్కువగా నన్ను యూత్తో కాంటాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అవునవును. ఎక్కువగా ప్రిఫర్ చేసిన నన్ను ఆ ఫార్మల్స్ వేసుకో ఈ ఫార్మల్స్ వేసుకో అని ప్రిఫర్ చేస్తుంటారు. అంటే చదువుకున్నప్పటి నుంచి స్టైల్గా ఉండటం అనేది అలవాటైపోయి కాలక్రమేణా రాజకీయాల్లో క్రియాశీల రాజకీయాల్లో రాగానే ఒక్కసారిగా ఆ డ్రెస్ చేంజ్ చేయలేక వైట్ షర్ట్ల వరకే పరిమితం చేసుకుంటూ రాజకీయం చేస్తూ ఉన్నాను. అలాగే కంటిన్యూ అవుతుంది, కంటిన్యూ చిన్ననాటి నుంచి కూడా. అంటే అబౌట్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్. ఓకే. ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏంటంటే, నాకు సంబంధించి నా తొలి పొలిటికల్ ఇంటర్వ్యూలో భాగంగా దాదాపుగా 2 ఏళ్ల క్రితం అనుకుంటాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ తదుపరి అనేక మంది రాజకీయ ప్రముఖులను ఇంటర్వ్యూ చేయడం నేను జరిగిందనమాట. ఇప్పుడు మరలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం వ్యక్తిగతంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం నేను కూడా చెప్పాలి, అదే నా పొలిటికల్ ఫస్ట్ ఇంటర్వ్యూ అది కూడా. అవునా? మీరు ఆ రోజు మైకేబుల్లో చేసిన ఇంటర్వ్యూ ఫస్ట్ పొలిటికల్ ఇంటర్వ్యూ. అప్పుడు బాగా బిజీగా ఉన్నాం, రావాలి జగన్, కావాలి జగన్ ప్రోగ్రామ్ మీద గడప గడపకు YSRCP దాని మీద. చూస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, ఫ్యాషన్స్ని ఎక్కువగా ఫాలో అయ్యే నేతల్లో మీరే ప్రథమంగా కనిపిస్తూ ఉంటారు. చిన్ననాటి నుంచే ఉండేదా ఎక్కువ ఈ ట్రెండ్స్ మీద? దీనికి ఒక ఇంట్రెస్టింగ్ సమాధానం చెబుతాను, ఎవరికి తెలియదు కూడా. అసలు వాసననే అందరూ వైట్ అండ్ వైట్లో చూసుంటారు. బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారిని, అంటే బాలయ్య శ్రీనివాస రెడ్డి గారిని సంబోధించలేను. ప్రశ్న కూడా ఉంది, అప్పుడు చెప్పండి. అట్లా ఆ విధంగా సంబోధించలేను అన్నని. వాసన్న గారిని అసలు, వాసన్న ఒక రోజులో సిటీలో ఫ్యాషన్ ఐకాన్. వాసన్న ఆయన ఎప్పుడు చూసినా వైట్ అండ్ వైట్ లోనే కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ వరకు కనపడతారు. ఐ థింక్ హైదరాబాద్ అటు వెళ్తే ఆయన అసలు నేను ఫస్ట్ అభిమానించిందే ఫస్ట్ అక్కడ నుంచి. ఒక 25-26 ఇయర్స్ బ్యాక్ వాసన్న ఒక యూత్ ఐకాన్ లాగా ఉండేవాడు డ్రెస్సింగ్లో. కానీ మీరు ఆ రోజుల్లో గమనించినట్టయితే రేబాన్స్ పెట్స్ గాంధీ గారి స్టైల్లో వచ్చాయి. ఓకే ఓకే. ఇట హ్యాంగ్ చేసిన ఫస్ట్ పెట్టింది ఈ వాసన్నే. అంటే వాసన్న ఇప్పుడు మేము ఏదో ఈ బట్టల మీద చాలా ఫ్యాషన్లో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ 25 ఇయర్స్ బ్యాకే యూత్ ఐకాన్గా ఉన్నాడు వాసన్న. నేను ప్రత్యేకించి అభిమానించడానికి కూడా ఆ రోజుల్లో వాసన్న ఒక రకమైన రీజన్ అది. ఓకే ఓకే. వారి ద్వారా మీరు ఫాలో అవుతూ ఉన్నారు? డెఫినెట్లీ డెఫినెట్లీగా. రాజకీయమే కాదు ఫ్యాషన్ కూడా. వెంకటరావు గారు, రంగం ఏదైనా క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తిని వారి ఫాలోవర్స్ అన్న అనడం సహజం. మిమ్మల్నేమో మీ ఫాలోవర్స్ మామా అంటారు. దీని వెనక చెప్పుకోదగినటువంటి అంశం ఏదైనా ఉందా? లే, నేను బలమెట్లో నాకు కుటుంబాలు అయితే, అన్ని కుటుంబాలు అయితే మా 4 కుటుంబాలు కాకుండా మిగతా వాళ్ళందరూ మామా మామా మామ అని పిలుస్తుంటారు. నేను పార్టీలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడున్న నగర అధ్యక్షుడు సునీల్ అయితేనేమి, యువజన విభాగం విద్యార్థి విభాగం నాయకుడు యశ్వంత్ అయితేనేమి, సోకాల్డ్ డివిజన్ ప్రెసిడెంట్లు అయితే మామ అంటం వల్ల ఈవెన్ చిన్నపిల్లలు సైతం ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళ పిల్లలు సైతం కూడా మామ 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 అని పిలుస్తూ ఉంటారు. సో నేను కూడా ఆ విధంగానే స్పందిస్తూ ఉంటాను వాళ్ళ ఆ పదానికి. కానీ అన్న అనే కన్నా మామ అనే పదమే నాకు, అన్న అంటే వాసన ఒకడే అదే అదే అనే రీతిలో. ఓకే. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అన్న తరుణంలో అనేకమైన నాకు తెలియనటువంటి అంశాలని మీ ఫాలోవర్స్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాను. వాళ్ళతో చెప్పాను అనేక క్లిష్టమైన ప్రశ్నలను అడుగుతాను, సమాధానాలు రాబడతానని వారితో చెప్పడం జరిగింది. ఆ ఏమొద్దు, ఒక్కటి చేయించండి మా మామతో అన్నారు. ఏంటంటే, మంత్రి గారు వాసు గారిని మీరు పేరుతో పిలవలేరంట, అంటే భయమా గౌరవమా? గౌరవం, భయమేం కాదు. అంతే, ఆయన ఇచ్చే లిబర్టీ ఏ నాయకుడు ఇవ్వడు. ఓకే. అసలు ఆయన ఇచ్చే లిబర్టీ ఏ నాయకుడు ఇవ్వడు.
కేవలం గౌరవభావమే కానీ భయం అంటూ కేవలం సబార్డినేట్స్ని కూడా ఏమనలేని మంత్రి గారు అన్నమాట. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో ఈ విధంగా ఏ మంత్రి గారు కానీ ఏ యొక్క ఎమ్మెల్యే కానీ ఉండరేమో ఆ విధంగా. కేవలం గౌరవభావంతో అని అంటాను. ఈవెన్ డయాస్ మీద కూడా వాసంత గారిని సంబోధించగలరు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని సంబోధించలేదు. ఎందుకని గత 25 ఇయర్స్ నుంచి అన్నని అన్న 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 అన్నమాట. ఓకే, వారికి అత్యంత సన్నిహితులు మీరు, వారికి సంబంధించినటువంటి అనేక అంశాలను ఇంటర్వ్యూలో భాగంగా మున్ముందు అడుగుతాను. ముందుగా మీ గురించి, అసలు మీ రాజకీయ అరంగ్రేటరం ఎలా జరిగింది, రాజకీయాల వైపు ఎలా అడుగులు వేశారు మీరు? యాక్చువల్గా నేను చదువుకున్నప్పటి నుంచే నేను చెప్పాను కదా, వాసన్న గారు రాజకీయాలు రాకముందు నుంచే సీవెన్ క్లబ్లో స్నూకర్ ఆడుతూ ఉండేవాళ్ళు. స్నూకర్ ఆడుతాను, నేను స్నూకర్ ఆడుతున్నవాళ్ళు, కజిన్స్తో పాటు వెళ్ళి క్లబ్లో స్నూకర్ కోసం వెళ్ళేవాడిని. అక్కడే ఫస్ట్ వాసన్ని చూడటం. వాసన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఇన్ సీవెన్ క్లబ్ అండ్ స్నూకర్ అండ్ బిలియర్డ్స్ ఆల్సో. ఆ విధంగా వాసన్తో పరిచయం. ఆ తర్వాత మా ఫ్యామిలీలోకి వచ్చేలోకే మా అక్క మా అమ్మ వాళ్ళు 4 అక్కచెల్లెళ్ళు. ఆ 4 అక్కచెల్లెళ్ళలో పొలిటికల్గా మా కజిన్ ఒకడే పార్టిసిపేట్ చేస్తుండేవాడు. సో వీఆర్ ఆల్ బిహైండ్ ద కజిన్ అన్నమాట. సో ఆ విధంగా అతను రాజకీయ వెనకాల బిహైండ్గా ఉండేవాళ్ళము. అట్ ది సేమ్ టైము వాసన్తో ఉన్న పరిచయానికి పార్టీకి అతీతంగా వాసన్తో కలవటం ప్రతిసారి ఆ విధంగా జరుగుతూ ఉండేది విషయాన్ని. సో కాలక్రమేణా గత లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉండటం, వాసన్నే నన్ను ఈ స్థితికి తీసుకురావడానికి కారణం వాసన్నే. దాంట్లో వేరే డౌట్ ఏం లేదు. ప్రజల్లో ఎంత గుర్తింపు తెచ్చినా, పార్టీలో పదవి ఇచ్చినా, లేకపోతే నేనే నాకేదన్నా క్రెడిబిలిటీ ఉన్నా కూడా అదంతా వాసన్న ఇచ్చిన లిబర్టీ వల్ల వచ్చిందే. కానీ గత ఇంటర్వ్యూలో కూడాను వాసన్న వాసన్న ఇప్పుడు ఎప్పుడు చూసినా మీరు వాసన్న, అది ఇంటర్వ్యూ కావచ్చు సాధారణ రోజులు కావచ్చు, ఎందుకు మీరు అంతగా ఆయన్ని అభిమానిస్తారు? వారిలో నచ్చేటువంటి అంశం ఏంటి మీకు? ఒకటిగా చాలా చెప్పచ్చు వాసన్న విషయంలో. విషయం ఏంటంటే తనకు కోపం రాదు, అసలు తను ఇచ్చే లిబర్టీ వేరే నాయకుల దగ్గర పొందలేం. తన క్లోజ్ హార్ట్గా ఉండి తనతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఇంకొక నాయకుల దగ్గర ఆ యొక్క డిఫరెన్స్ ఈజీగా కనపడుతుంటుంది. సో అన్న అంటాం మనం, అన్న అనే ఆయన రాజకీయంగా కాకుండా ఆయన కూడా ఓన్ చేసుకొని ఒక బ్రదర్లాగా మనం ట్రీట్ చేసే విధానం ఇంకెక్కడ దొరకపోవచ్చు. కేవలం ఆ బాండింగే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి నేనైతే కాపాడుకుంటూ వస్తున్నాను. ఎలాంటి ఏ పని చెప్పినా కూడా అన్న అడుగుజాడల తమ్ముళ్ళలాగానే కార్యక్రమాలు చేస్తూ ఏ పని చేసినా నేను రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ఉన్నా, కార్యదర్శిగా లేకుండా అంతకుముందు సమైక్యాంధ్ర ఉద్యమం చేసినా, తర్వాత సిటీ ప్రెసిడెంట్ నాకు బాధ్యతలు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఆయన ఆదేశానుసారమే ఒంగోలులో కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతిదీ ఆయనకి అప్డేట్ ఇవ్వటం, ఆయన ప్రతిదీ తన యొక్క ఆలోచనలతో ఈ విధంగా ఉండి ఈ విధంగా ఉండి ఈ విధంగా కార్యక్రమాలు చేయడం చెప్పడం జరిగింది. ఓకే, మీరు ఇందాక ప్రస్తావించారు మీ బ్రదర్, కజిన్ బ్రదర్ రాంబాబు గారు, మీ తమ్ముడు మీరు ఒకే వేదికపై చాలా అరుదుగా కనిపిస్తారు, ఏమైనా విభేదాలు ఉన్నాయా? ఏమి లేవు. వన్స్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను YSRCPలో ఉంటున్న వాసన పక్కనే ఉండటం జరిగింది, తను టీడీపీకి వెళ్ళడం జరిగింది. టీడీపీకి వెళ్ళి తర్వాత పార్టీలోకి వచ్చిన తర్వాత ఆల్టుగెదర్ మేము బస్టాండింగ్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అద్దంకి బస్టాండింగ్లో పార్టీలో జాయినింగ్, దానికి సభాధ్యక్షుడు నేనే ఆ ప్రోగ్రాంకి. సో ఆ తర్వాత డయాషన్ షేర్ చేసుకునే కార్యక్రమాలు ఏమీ జరగలేదు. అంటే ఐ థింక్ 4 or 5 మంత్సే కదా అయింది, తర్వాత డయాస్ షేర్ చేసుకునే కార్యక్రమం ఏం జరగలేదు. అట్ ది సేమ్ టైము మీరు అన్నారు ఏమైనా పురపచ్చలు ఉన్నాయా, అలాంటివి ఏమి లేవు, పురపచ్చలు ఏమి లేవు. డయాస్ చేసుకునే కార్యక్రమాలు ఏమి జరగకనే డయాస్ షేర్ చేసుకోలేదు, కానీ వేరే కారణాలు అంటే ఏమి లేవు. నాడు వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న తరుణంలో, అలానే ఎన్నికల మునుపు పార్టీలోకి వస్తున్న సమయంలో మీకు సమాచారం అందించారా? బట్ తనే తన ఓన్ డేషన్ తను వెళ్ళిపోయాడు. అవమానం జరిగింది, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ విధంగా చేశారు ఇలాంటి కామెంట్స్ ఏమి లేవు. తను పార్టీ మారాలనుకున్నాడు, పార్టీ మారాడు. పార్టీలోకి రావాలనుకున్నాడు, పార్టీలోకి వచ్చాడు.
దట్స్ ఎనఫ్. ఓకే, పార్టీని విడిచి వెళ్ళే క్రమంలో పార్లమెంట్లో అనుకుంటా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, బాలినేని గారిని దూషించారు, అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీ అభిమాన నాయకుడు ఓవైపు, మీ అన్నదమ్ముడు ఒకవైపు. నేను నొచ్చుకున్న మాట వాస్తవమే ఆ సందర్భంలో. అట్ ది సేమ్ టైం పాలిటిక్స్లో తను అవతల పార్టీకి వెళ్తున్నాడు కాబట్టి సందర్భానుసారంగా అవతల నాయకుడి ముందు ఈ నాయకుడిని ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడడం తప్పితే అది ఉదయాంతరాల నుంచి వచ్చిన మాటలు కాదని చెప్పి ఆ రోజే ఫీల్ అయ్యాను. ఈ జిల్లాలో రాజకీయాల్లో ఉండి తలలు పండిన నేతలు ఎందరో ఇప్పుడు ఇప్పటికీ చూస్తే వారి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగానే ఉంటుంది, కానీ మీరు మాత్రం స్వల్ప వ్యవధిలోనే ఒంగోలు నగరంలో ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. కలిసి వచ్చినటువంటి అంశాలేంటి? సామ్రాజ్యం మీన్స్ సింగరాజు వెంకట్రావు, ఓ గుర్తింపు, ఓ బలగం. సార్ ఆల్ బిహైండ్ ఈజ్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాసన్న, ఓన్లీ వాసన్న. వాసన లేకపోతే ఈ చరిష్మా కానీ ఈ క్రేజ్ కానీ క్రెడిబిలిటీ కానీ ఏమీ ఉండద్దు. అట్ ది సేమ్ టైం వాసన్న అక్కడ నిలబెట్టి ఈ పని చేయమన్నాడని కేడర్ మొత్తం, ఏదైతే డివిజన్ ప్రెసిడెంట్స్ ఉన్నారో, ఏదైతే కేడర్ మొత్తం ఉన్నారో, కేడర్ మొత్తం సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఏ ప్రోగ్రామ్ సమైక్యాంధ్ర ఉద్యమం చేశాం, కడప తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమం మందే సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత కాలక్రమేణా ద్వితీయశ్రేణి నాయకత్వం ఆత్మ అతి ఆత్మవిశ్వాసం వల్ల 2014లో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత వెను వెంటనే మళ్ళీ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేశాం. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం చేసినా కూడా కేడర్ మొత్తం, ఈ సందర్భంగా కేడర్ గురించి చెప్పాలి, 2014 మేము ఓడిపోయిన తర్వాత ఏదైతే ఇప్పుడున్నారో వాసన్న వెనమ్మటి ఉన్నారో, ఏ ఒక్క నాయకుడు టీడీపీ వైపు అధికారం పోయింది వాసనను వదిలేయాలి అనే ఆలోచన లేకుండా 14 నుంచి 19 ఏప్రిల్ May 23 రిజల్ట్ వచ్చిన దాకా ఆయన వెనకనే ఉన్నారు. ఇది నేను చాలా గర్వంగా చెప్పగలను. ఎందుకంటారా, ఆఫ్టర్ May 23 రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాసన మినిస్ట్రీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎంతమంది టీడీపీ వాళ్ళు వచ్చారో, వాసన దగ్గర పని చేయించుకున్నారు, వాసన దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళారు అనేది నాకు తెలుసు. మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ 2014 అన్న ఓడిపోయిన తర్వాత ఏ ఒక్క నాయకుడు కార్యకర్త ఒకటి అరా ఉండొచ్చేమో కానీ జనార్దన్ గారి ఇంటికి కూడా వైపు కూడా పోలేదంటే మా నాయకులు కార్యకర్తలు చాలా గొప్పవాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు అంటూ ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వివిధ పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు కూడా వచ్చి పనులు చేయించుకునే ప్రయత్నం, కానీ అనేక మంది వెళ్ళబుచ్చుకోవడం జరిగింది. అందరికీ చెప్తున్నారు ఏ ఒక్కరి పని కావడం లేదని. లేదు, ఇప్పుడు తను చాలా మంచితనం, ప్రెజర్ చేస్తే అది కష్టమైనా సరే పనిచేసి పెడతాడు. అంటే ఒక పోస్టుకి 2 ముగ్గురు పార్టిసిపేట్ కంటెస్ట్ చేస్తే ఒకటికే ఇస్తారు కదా, 2 ముగ్గురికి వెళ్ళాం. కానీ వాడు 2వ గురించి 3వ గురించి ఆలోచించి వాళ్ళకి న్యాయం చేసే స్థితిలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఆలోచన సరళం ఉంటుంది. వాసన్న ఆ విధంగా ఆలోచిస్తాడు కార్యకర్త గురించి, అదే మొండి ఒక ధైర్యం కార్యకర్తకు కూడా, అన్న ఎట్టి పరిస్థితులు మనల్ని ఆదుకుంటాడని ఒక ధైర్యం అన్నమాట. పని అంటూ కాకపోవటం ఇప్పుడు ఈరోజు 4 నెలల వ్యవధిలో వాసన మినిస్టర్ అయిన తర్వాత అసలు అక్కడ 9 గంటల నుంచి 11:30 దాకా కూడా సర్వీస్ చేస్తాం. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఆ ఇంట్లో ఆ మహాతల్లి వదినమ్మ ఎలాంటి విసుగు విరామం లేకుండా 9 గంటల నుంచి 12:30 వరకు కూడా బెడ్రూంలో సైతం నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా బెడ్రూంలోకి వచ్చి పనిచేసుకుంటూ పోతున్నా, కుంచెత్తు నిరుత్సాహం కానీ ఇటు వస్తున్నారని కానీ తనలో ఉండదు. ఈ సందర్భంగా వదినమ్మకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరి తరఫున. అట్ ది సేమ్ టైము ఆయన 12 గంటలకు కూడా ఎవరు 12 గంటలు తినండి ఇంక తినాలి అని పక్క కార్యకర్తలు చెప్తే పోలేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు 100 పనులు చేశాడు అంటే 40 పనులు 30 పనులు టీడీపీ వాళ్ళకి కులాలకి మతాలకు అతీతంగా పార్టీ పనులు చేస్తున్నాడు. కేవలం జగన్మోహన్ రెడ్డికి కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అని ఏదైతే చెప్పాడో ఆ విధంగా ఇప్పుడు సర్వీస్ చేస్తున్నాడు. అప్పటికి అంటారు కార్యకర్తలు, అన్నా మీరు వాళ్ళు వస్తున్నారు చేసి పెడుతున్నారు పని చేసి పెడుతున్నారు ఏందన్నా అన్నప్పుడు ఆయన ఒకటే మాట చెబుతాడు, తన డయాస్లో ఈ సందర్భంగా డయాస్ మీద ఒకసారి రాజశేఖర రెడ్డి గారి దగ్గర కొండా సురేఖ గారు
అన్నా ఎర్రబల్ల దయాకర్ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎక్కువ నిధులు కేటాయిస్తున్నావు, మాకైతే తక్కువ నిధులు కేటాయిస్తున్నావు అని ఆయన అడిగితే, అమ్మా రాజకీయాలు అనేవి ఎలక్షన్ వరకే చూడాలి మనం, తర్వాత మనం ప్రజలకు సర్వీస్ చేసే విధానంలో చూడకూడదు అని డయాస్ మీద చెబుతూ ఉంటాడు వాసన్న. కేవలం ఆయన యొక్క రాజకీయ శైలినే వాసన్న కూడా ఇప్పుడు అవలంబిస్తున్నాడు. దానికి అప్పుడప్పుడు మన కార్యకర్తలు నచ్చుకుంటారు కానీ వాళ్ళకి ఏదో విధంగా నచ్చ చెబుతుంటాడు. బాలినేని గారికి అత్యంత సన్నిహితులయ్యారు మీరు, అసలు ఎలా చేరువ అయ్యారు వారికి మీరు? బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ అనుకుంటున్నాను నేను. ఓకే ఓకే, వీడికి పని చెబితే వీడు పని చేస్తాడురా, నా మాట దాటిపోడు అనే ఒక ఆయనకు ఆయన మనసులో ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. ఓకే, సో అందుకనే క్లిష్టతరమైన పనులు చెప్పినా కష్టతరమైన పనులు చెప్పినా చాలా ఎప్పుడు పని చెబుతాడా వాసన్న అనే స్థితిలో నా మైండ్ ఉంటుంది, కానీ ఇన్ని పనులు చెబుతున్నారే అనే స్థితిలో మైండ్ ఎప్పుడు రాదు. బికాజ్ ఆఫ్ తన స్మైల్. ఒక ఇంతకు ఒక కొంజేడు ఎలక్షన్ అప్పుడు ఒక 52 గంటల పాటు నిద్రలేదు. ఒక ఎలక్షన్ అప్పుడు 52 గంటల పాటు ఎట్టి కంటిన్యూషన్ నిద్రలేదు. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ తను మాట్లాడితే ఆ యొక్క పెయిన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది నా యొక్క అభిప్రాయం కాదు. వాసన్న స్టేషన్ నుంచి వచ్చిన 2014 ఓడిపోయిన తర్వాత స్టేషన్ నుంచి వచ్చిన కూర్చున్నా కూడా ప్రతి ఒక్క కార్యకర్త తన మొహం చూసి డల్గా ఉన్నాడంటే, మామా ఏంది ఈరోజు డల్గా ఉన్నాడు నాన్న, అయితే ఈరోజు సంతోషంగా ఉన్నాడు అనుకోండి, నవ్వుతున్నాడు, ఏంది మామా ఈరోజు బాగా సంతోషంగా ఉన్నాడు. సో కార్యకర్త తన ఆ విధంగా వాచ్ చేస్తుంటాడు. అంత 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 దగ్గర అయ్యాడు, అంత బాండింగ్ ఉంటుంది కార్యకర్తకి వాసనకి. ఇక్కడ నాయకులని సంబోధించడం లేదు నేను, కార్యకర్తకి నాయకులకి అంత బాండింగ్ ఉంటుంది. ఎందుకంటే తన ప్రేమ ఆ విధంగా చూపిస్తాడు. చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది, కార్యకర్తలు అంటూ నన్ను లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదు అని చెప్పి వాసనే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. వాసు గారికి మీరు కుడి భుజమా ఎడమ భుజమా? కుడి భుజం ఎడమ భుజం అని చెప్పను కానీ వాసు గారికి ఒక నమ్మకస్తున్నాను అయితే చెబుతాను నేను. సరే, అలానే వాసు గారిది సుదీర్ఘకాల రాజకీయ జీవితం, దుర్బిని పెట్టి వెతికినా కూడా అవినీతి మరక కానరాదు. కానీ ఇటీవల వారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన స్వల్పకాలంలోనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిఫారసుల లేఖల విషయంలో వారి సంతకం ఫోర్జరీ జరగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై చర్చ, ఆరోపణలు, వాస్తవ పరిస్థితులు ఏంటి? అతి క్లోజ్గా ఉంటాను కాబట్టి ఇది ఒక మంచి క్వశ్చన్. అంటే బికాజ్ వాసన్న క్యారెక్టర్ని చెప్పడానికి, వాసన్న వచ్చిన వాళ్ళందరికీ మీడియా పీపుల్కి కూడా తెలుసు, కష్టపడకుండా వాళ్ళని నొప్పించకుండా ఏదో విధంగా పనిచేసే ఉద్దేశంతో ఉంటారు ఆయన. ఈ యొక్క పరిధిలో సంతకాలు పెట్టడం అనేది, ప్రోజర్ అనేది చాలా అవాస్తవం. కేవలం మీడియా యొక్క సృష్టే కానీ, మీడియా యొక్క సృష్టి అని ఎందుకు చెబుతున్నానంటే, మీరు ఒకసారి గమనించినట్టయితే ఏ ఒక్క ఉద్యోగి మేము 10 లక్షలు ఇచ్చాము, మేము 5 లక్షలు ఇచ్చాము, మాకు ఉద్యోగం రాలేదు, పలానా సైన్ చేసి సంతకం ఇచ్చారు అని చెప్పి ఎక్కడ ఒక్క కంప్లైంట్ లేదు. ఇప్పుడు ఆ ఏదైతే పేపర్లో వచ్చిందో, పేపర్లో వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి మీరు క్షేత్రస్థాయిలో దీన్ని మీరు ఎంక్వైరీ చేసి ఏది నిజాలు ఉంటే మాకు చెప్పండి అని ఎస్పీ కౌశల్ గారికి ఆ రోజే చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత ఈ రోజుల్లో మీడియా మాధ్యమం యొక్క మనకు తెలిసిందే కదా, ఒక న్యూస్ని 10 ఒక ఛానల్ వేస్తే 2వ ఛానల్, 3వ ఛానల్, 4వ ఛానల్ ఆ విధంగా జరిగిందని చెప్తే, నువ్వు కాలక్రమేణా ఏ ఒక్క ఆఫీసర్ కూడా నేను 5 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, నాకు ఈ ఉద్యోగం రాలేదు అని చెప్పి ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు. ఇది ఎంత అవాస్తకం. ఇంకా తెలియని వాళ్ళు, ఐ మీన్ అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని కొంచెం స్పైసీగా కొన్ని రోజులు వాడుకున్నారు, తప్పితే ఇంకొక విషయం దాంట్లో జరిగింది ఏం లేదు అక్కడ. ఓకే, అలలుపలపాడు పోలీస్ స్టేషన్లో ఓ ఐపీఎస్ అధికారి మిమ్మల్ని తొడగొట్టమని ఆదేశించాడట. నేపథ్యం కమ్మపాలెం ఘటనలో మీరు ఆ విధంగా వ్యవహరించారు, అసలు కమ్మపాలెం ఘటనలో జరిగినటువంటి వాస్తవం ఏంటి? ఆ తదుపరి నాగులుపులపాడు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది? యాక్చువల్గా ఇది చాలా దుర్మార్గమైన చర్య. లాస్ట్ ప్రభుత్వం
దానికి పనిష్మెంటు ఆల్రెడీ ఒంగోలు ప్రజలు జనార్దన్ గారికి ఇవ్వడం జరిగింది. ఏదైతే తప్పు చేశాడో దానికి పరిహారం అనుభవిస్తున్నాడు ఇప్పుడు అతను. అట్ ది సేమ్ టైము జరిగింది ఏంటంటే, అక్కడ ఆలూరు హరి మనం సీతారామయ్య అనే ఒక ఇద్దరు కార్యకర్తలు, ఒక సామాజిక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు కార్యకర్తలు, మీరు వచ్చి పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేయాలి సార్, మీ పార్టీలో మేము చేరుతామన్నప్పుడు యాజ్ యూజువల్గా మేము అందరం కలిసి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి పోవడం జరిగింది. ఏం జరిగింది దానికి ముందు, అక్కడ యాక్చువల్గా ప్లేస్ వచ్చి లొకేషన్ వచ్చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆ ప్లేస్. యాక్చువల్గా అది కమ్మపాలెం కూడా కాదు. ఒకవేళ కమ్మపాలెమే అనుకుందాం, కమ్మపాలెంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పెడతానికి లేదా, అదేదో మనం పాకిస్తాన్ ఏం కాదు కదా. మా ఏదైతే వాళ్ళు నేను సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టడం, పలానా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు మీరందరూ ఇక్కడికి వచ్చేయాలని చెప్పడం, వాళ్ళ పార్టీ ఆఫీస్ నుంచి వాళ్ళ ఫోన్లకు మెసేజ్లు రావటం, ఆ రోజు మీడియా ముందు కూడా నేను మెసేజ్ చూపించాను రావటం, వీళ్ళంతా అక్కడికి గ్యాదర్ అవ్వటం, ఏదైతే తెలుగుదేశం క్యాడర్ ఉన్నారో అక్కడ ప్రజలు వీళ్ళు వాంటెడ్లు గ్యాదర్ అవ్వటం, మేము యాజ్ యూజువల్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడానికి మేము మ్యాచ్ వెళ్ళిపో, ఈ ఇన్ఫర్మేషన్ తెలిసి మా కార్యకర్తలు కూడా అక్కడ రావటం, మేము వెళ్ళే టయానికి అక్కడ మా మహిళా కార్యకర్తలు ఉంటే అక్కడున్న తెలుగుదేశం పార్టీ వారు ఇక్కడ ఒకసారి అందరూ గమనించాల్సింది ఏంటంటే, ప్రజలు మేము డీజే పెట్టారంటే ఆలూరు హరి మన్నం సీతారామయ్య ఒక అర్థం ఉంది, పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు వాసన్నకి అని చెప్పడానికి ఒక అర్థం ఉంది. సరే మేము పోయే టయానికి అక్కడ డీజేలు పెట్టుకొని ఫ్లాగ్స్ పెట్టుకొని అక్కడున్న మహిళా కార్యకర్తల్ని జిప్పులు ఇప్పదీసేసి ప్యాంట్లు తీసేసి ఎంత అసహ్యమైన చర్యలు చేశారంటే అంత అసహ్యమైన చర్యలు చేశారు. అది కాక మళ్ళీ డీజే మీద ఎక్కి అక్కడ వాళ్ళని చూస్తూ మహిళా కార్యకర్తలను చూస్తూ తొడలు కొడతారు. ఆ సందర్భంలో నేను కొంచెం ప్రొవోక్ అయ్యి నేను సిటీ ప్రెసిడెంట్గా ఉండి కొంచెం నేను అక్కడ తొడగొట్టడం మనం వాస్తవం, అది తొడగొట్టాను. మీరు మీ చేదగాంతనం వల్ల పోలీసుల వారిని అడుగు పెట్టుకొని పార్టీ ఆఫీస్ని ఆపేయడానికి అది ఇది మంచి పద్ధతి కాదని చెప్పి ఆ రోజు పెట్టడం జరిగింది. ఆ రోజు ఆ సందర్భంలో మా వైపున్న కానిస్టేబుల్కి రాయి తగిలి గాయమైంది తల మీద, మా వైపున్న కానిస్టేబుల్కి. ఇక్కడ ఎంత దుర్మార్గమైన చర్య మీరు ఒకసారి గమనించాలి. మా వైపున్న కానిస్టేబుల్కి గాయం అయితే ఇద్దరి మీద కేసు పెట్టారు. ఇద్దరి మీద కేసు పెట్టిన తర్వాత ఆ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతుంది, కావాలజీని బాలాజీ నగర్ పేటలో క్యాంపెయిన్ జరుగుతుంది. నాకు రూరల్ పోలీసు వారు, తాలూకా పోలీసు వారు కాదు రూరల్ పోలీసు వారు, దుర్గాప్రసాద్ గారు అనుకుంటా సీఏ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీరు వస్తే ఎస్పీ గారు ఇరువురిని కూర్చోబెట్టి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చెప్పి పంపిస్తారని చెప్పి పిలిపించడం జరిగింది. ఆ తర్వాత మా నాయకులను పిలిపించడం జరిగింది. ఎప్పుడైతే 7కి వెళ్ళాము, 7:30 అయింది, 7:38 అయింది, 8 నుంచి మాలో అప్పుడు మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత గారు వచ్చారు, బైరెడ్డి అరుణ గారు వచ్చారు, వాళ్ళని ఆడవాళ్ళని బయటికి పంపించేశారు, మీరు వెళ్ళండి వీళ్ళు తర్వాత వస్తారని చెప్పి. మాకు అర్థమైపోయింది ఇది ఏదో పోలీసు వారి చర్య అనుకొని. సో అక్కడ ఏదైనా చెప్పే పని ఇరువర్గాన్ని పిలిచి అక్కడ చెప్పచ్చు, కానీ అక్కడి నుంచి నాగుల పొరపాటు తీసుకెళ్ళడం జరిగింది. అక్కడికి నాగుల పొరపాటు పోవడం జరిగింది. నాతో పాటు మా క్యాడర్ అంతా అక్కడికి ఏం జరుగుతుందని చెప్పి అక్కడికి రావడం జరిగింది. అక్కడికి ఎస్పీ గారు వచ్చి, అప్పుడున్న ఎస్పీ గారు వచ్చేసి కోయా ప్రవీణ్ గారు వచ్చేసి తొడగొట్టావు కదా, ఇప్పుడు ఒక్కసారి తొడగొట్టాను నన్ను అడగడం జరిగింది. నేను చెప్పాను, ఐఎమ్ నాట్ ఇల్లిటరస్ పీపుల్ సార్, ఐ కంప్లీట్ మాస్టర్ ఆఫ్ కామర్స్. వాళ్ళు ఎదుటివారు మా మహిళా కార్యకర్తల్ని ప్రొవోక్ చేసి అశ్లీలంగా ప్రవర్తిస్తే నేను ఆ సందర్భంలో అక్కడ తొడగొట్టాల్సి వచ్చింది, కానీ అది మా నైజం కాదు, మా నాయకుడు ఆ విధంగా మాకు నేర్పించలేదని అతనికి సమాధానం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమనుకున్నారేమో, ఒక గంట తర్వాత వారు అపోజిషన్ వారికి 41 సిఆర్పిస్ ఇచ్చి ఇంటికి పంపించారు, మమ్మల్ని ఏమోనో నాన్ బెయిల్బుల్ కేసు పెట్టించేసి ప్రెజన్మెంట్కి పంపించారు. కేవలం పార్టీ ఆఫీసు కమ్మపాలెంలో ఓపెన్ చేస్తున్నారని ఒకే ఒక ఉద్దేశంతో, అక్కడికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాకూడదు, వచ్చి వాసన్న అనే అతను అక్కడ ఓపెన్ చేయకూడదు. సో ఇది ప్రజలు గమనించారు. ప్రజలంతా ఇదేంది, ఇది పాకిస్తాను ఇండియా కాదు కదా అని ప్రజలు భావించారు. అందుకని 2011 తగిన గుణపాఠం జనార్దన్ గారికి చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారని తెలుసుకున్నాం. ఇబ్బంది పెట్టడం అంటే ఐ థింక్ ఎస్పీ గారు ఆ ఎస్పీ గారి స్థాయిలో ప్రవర్తించకుండా ఇంకొంచెం
ఇప్పుడు తొడగొట్టు డీజే ఆన్ చేసి ఫోటో ఐ థింక్ సెల్లో డీజే ఆన్ చేసి డీజే ముందు ఇప్పుడు కూడా తొడగొట్టు కొంచెంసేపు అంత్యాక్షరి ఆడుకుందామా అని ఇలాంటి ఆ తదుపరి కొన్ని రోజులకే పోయే ప్రవీణ్ గారి బదిలీ ఎన్నికల కమిషన్ నిష్పక్షపాత ధోరణే కారణమా బీజేపీ సహకారమా నథింగ్ నథింగ్ అది నిష్పక్షపాత ధోరణే ఒక ఇన్సిడెంటే కాదు అక్కడ ఉన్న ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసులను వేయటం అట్ ది సేమ్ టైం చీరాల్లో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ ఇన్సిడెంట్ మీద కూడా ఎలక్షన్ కమిషన్కి ఇన్ఫర్మేషన్ పోవటం ఇవన్నీ కలిపి ఎస్పీ గారి ట్రాన్స్ఫర్కి కారణమైనవి కానీ బీజేపీ సహకారం ఇంకొక పార్టీ సహకారం అనేది అది వాస్తవం కాదు. తదుపరి మీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నాటి డిఎస్పీ రాధేష్ మురళి గారి బదిలీ చెప్తున్నటువంటి కారణం ఓటులను ఆంతర్యం వేరే ఉందన్నది పోలీస్ వర్గాలలో చర్చ. లేలే మీకు వాసన్న గారు కక్ష సాధింపు చర్యలకి చాలా దూరం. రాధేష్ మురళి గారిది ఏదో ఒక ఇంటెలిజెన్సీ విజిలెన్స్ కేసులో తన యొక్క ప్రవర్తన బాగలేదని చెప్పి ఆ యొక్క క్రమంలో తనని బదిలీ చేయడం జరిగింది. కానీ అప్పటికి ఏ ఆఫీసరు డిపార్ట్మెంట్లో ఎలాంటి పోస్టింగ్స్ కానీ అలాంటి ఇది కానీ ట్రాన్స్ఫర్స్ కానీ జరగలేదు. కేవలం తన యొక్క చర్య వలన బదిలీ చేయడం జరిగింది. అంత తప్పితే రాజకీయ కక్ష సాధింపు చర్య కాదు. కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కానీ అది అసలు పరిగణనలోకి తీసుకోలేదు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు వసన్ననే. తర్వాత కూడా విజయోత్సవ ర్యాలీ రోజు కూడా మా కార్యకర్తల్ని ఎంత లావన కొట్టారంటే అంతలావన కొట్టారు. ఎస్పెషల్లీ డిఎస్పీ రాధేష్ మురళి గారే కొట్టారు. ఉంచి మినిస్టర్గా వైఎస్ఆర్సీపీ ఎక్కడైనా అధికారంలోకి వస్తే అందరిని వదిలేస్తే చాలా లిబరల్ ఉంటారు. 4-5 కార్యకర్తని తీసుకెళ్ళి స్టేషన్లో పడేసి ఆంతనే తర్వాత ఆ రోజు ఎస్పీ గారు వచ్చి సార్ ఇట్లా జరిగిందని ఎస్పీ గారికి చెప్తే వెంబడి వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది. ఆయన బదిలీ అనేది విజిలెన్స్లో ఏదో ఒక కేసు మీద తన యొక్క యాక్షన్ బాగాలేదు తన యొక్క ప్రవర్తన బాగాలేదని చెప్పి ట్రాన్స్ఫర్ జరిగింది. కానీ అప్పటికి అసలు డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్స్ ఏం జరగలేదు ఒంగోలులో కూడా. అవునవును సబ్జైల్లో 3 రోజులు సబ్జైల్లో ఉన్నాను. ఎలా అనిపించింది? ప్రప్రథమంగా వెళ్ళాను. ఆయన ఎవరు ఎక్స్పెక్టెడ్ అంటే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను అది కా దైవానుగ్రహం ఏమిటో రాజకీయంలో ఉన్నాను. స్టేషన్కి ఐ మీన్ స్టేషన్ పోవటం ఎక్కువనుకున్న రోజుల్లో నేను 3 రోజులు ప్రెసెంట్మెంట్ చేయాల్సి వచ్చింది. సో 3 రోజులు ప్రెసెంట్మెంట్ చేశాను. కేవలం ఒక ఆఫీసరు వన్ సైడ్ యాక్షన్ వల్ల ప్రెసెంట్మెంట్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా మా మీద కేసు పెట్టిన కేసులు అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 7 సంవత్సరాలలోపు ఏదన్నా కేసుకి 41 సిఆర్పీసీ ఇచ్చి పంపించవచ్చు. కానీ ఆయన కక్ష సాధింపు చర్య చేయాలి, సిటీ ప్రెసిడెంట్గా నన్ను లోపలే ఉంచేయాలి అనే ఉద్దేశంతో అదే ఆ కేసే కాదు. ఆ కేసు వచ్చిన తర్వాత నేను ఆ కేసుకు కూడా భయపడలేదు. అసలు నేను 3వ రోజు వచ్చాను, 4వ రోజు ప్యాంట్ షర్ట్ వేసుకొని మళ్ళీ కార్యక్రమాలకి అటెండ్ అవ్వడం జరిగింది. 3-4 డేస్కి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులో దొంగోట్లు చేస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక అతను ఒక 100 కోట్లు దొంగోట్లు జరుస్తున్నాడు అని నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను పోతే అతను అక్కడ ఉన్నాడు. అతని దగ్గర నేను ఆ 100 దొంగోట్లను పట్టుకొని టయానికి ఎంఆర్ఓ గారు లేరు, అంతలోకి వాళ్ళ మదర్ అక్కడికి వచ్చింది. మదర్ అక్కడికి వచ్చి గగ్గోలు పెట్టింది. ఆమె ఏదో బూత్ ఇక్కడ బూత్ కన్వీనర్ అంటే ఏదో 37వ డివిజన్ బూత్ కన్వీనర్ అంట ఆమె గగ్గోలు పెట్టింది. అందులో పోలీసు వారు వచ్చారు. పోలీసు నేను మరుసటి రోజు నామినేషన్ బిజీలో ఉండి పోలీసు వారికి ఆ అప్లికేషన్లు ఇచ్చేసి నేను ఎంఆర్ఓ గారితో సాయంకాలం మాట్లాడతానని చెప్పి రావడం జరిగింది. సాయంకాలానికి ఆమెతో అక్కడ అప్పుడు సిఐగా ఉన్న రాంబాబు సిఐ గారు అక్కడ లోపల ఉన్న స్టాఫ్తో కలిసి కేసు పెట్టించడం జరిగింది. మళ్ళీ ఆ కేసులో మళ్ళీ నాకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. ఒక పొలిటీషియన్ స్టేషన్ బెయిల్ ఇచ్చేటప్పుడు సంతకం పెట్టించి పంపించుకోవచ్చు, కానీ నా దగ్గర ఒక రౌడీ షీటర్ తీసుకున్నట్టు చేతి వేడి ముద్దరు హస్తముద్రలు అవన్నీ ఒక రౌడీ షీటర్ బిఫోర్ రౌడీ షీటర్కి ఏదైతే ఫార్మాలిటీస్ చేస్తారో ఆ విధంగా ఫార్మాలిటీస్ చేసి 41 సిఆర్పీసీ ఇచ్చి పంపించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే
పరిపాలనపై కన్నా ప్రతీకారం తీర్చుకోవడంపైనే దృష్టి సారించింది. కారణంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెలు గారిని కోల్పోయిందని ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. శవ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ముందుంటారనేది చాలా అందరికి తెలిసిన, వాళ్ళ పార్టీలో వాళ్ళకి తెలిసిందే. ఈ మధ్య యూట్యూబ్లో కూడా ఒక ఫోన్ కాన్వర్జేషను అతను సమ్ లీడర్ బిట్వీన్ లీడర్స్ కాన్వర్జేషన్ ఒకటి వచ్చింది. ఆయన అవమానించి ఆయనకి మంత్రి పదవి అర్హుడై ఉండి కూడా ఆయన స్పీకర్ వరకే పరిమితం చేసి కోడెల శివప్రసాద్ అంటే నసరావుపేట అనే స్థాయి నుంచి అక్కడ సీట్ ఇవ్వకుండా సత్యనపల్లి పో అని చెప్పి సత్యనపల్లి ఇచ్చి ఆయన్ని అవమానించిన చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఫోన్ కాల్స్ చూస్తే వాళ్ళ యొక్క రిలేటివ్సే ఈ విధంగా జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా వాస్తవిక పరిస్థితులను పోలీసు వారిని చర్యలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఆజ్ఞాపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఈ 100 రోజుల పరిపాలనలో క్షేత్రస్థాయిలో ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఉన్నారని చెప్పి ఏదో విధంగా టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఒక పక్క రివర్స్ టెండరింగ్లో సక్సెస్ అవుతుంటే దాని టాపిక్ని కోడెల శివప్రసాద్ ఇష్యూ ద్వారా డైవర్ట్ చేయడానికి మీరు దీనికి ఒక చిన్న ఉదాహరణ చెబుతాను నేను. ఏదైతే ఓటుకు నోటు కేసులో ఆ రోజు పట్టుబడి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు ఇస్తే పట్టుబడ్డాడు. ఆ రోజు ఏం చేశారండి చంద్రబాబు నాయుడు గారు, హైదరాబాదు 10 సంవత్సరాలు రాజధాని మనకి, వెరీ ఫస్ట్ ఇయర్ ఏం చేశాడు అక్కడి నుంచి సెక్షన్ 8 అనే ఒక అంశం తీసుకొచ్చి గుంటూరు వచ్చి విజయవాడ వచ్చి 40-50 కోట్లు పెట్టి ఒక సభ పెట్టి తమ్ముళ్ళు నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పి అంటాం. ఎంతవరకు వ్యాసం, ఎంత నీచమైన రాజకీయం. నాలాంటి చదువుకున్న వాళ్ళు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎక్కడో ఒక రైల్వే యాక్సిడెంట్ జరిగితే తన పదవికి రాజీనామా చేసిన రాజకీయాలు ఉన్నాయని చెప్పి రాజకీయాలు రావడం జరిగింది. ఇంత నీచమైన రాజకీయాలు, ఇంత శవ రాజకీయాలు. హరికృష్ణ గారు ఆ స్థితికి పోవడానికి కారణం ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఈరోజు మొట్టమొదటి అక్కడ ఉండి కేటీఆర్ గారితో మన ఇద్దరం సాన్నిహిత్యం చేస్తామని మాట్లాడటం ఒకటి ఇదైతే, రెండోది పెద్ద అతనే ఆ ఇంటికి పెద్ద దిక్కులాగా ఆ సుహాసిని ఆ రోజు ఆ ఎలక్షన్లో రాజకీయం చేసి ఆమెను నిలబెట్టడం అయితేనేమి కూకట్పల్లిలో. ఇలాంటి నీచ రాజకీయాలు చేయడంలో మాస్టర్ ఆఫ్ అతను మా ఎంపీలు అంటారు ఇతను. దాంట్లో ఈ రాజకీయాల్లో ఈ నీచ రాజకీయాల్లో ఎంపీలు చేశాడంటే సందేహం లేదు. 40 సంవత్సరాలు జరిగిన చరిత్ర కలిగిన రాజకీయ నాయకుడు ఎవరు అలాంటి పనులు చేయరు నాకు తెలిసి. ఇటీవల మీ జిల్లా అంటే ప్రకాశం జిల్లాలోని చినగంధం సమీపంలో సామాజిక కార్యకర్త అయినటువంటి నాగార్జున రెడ్డి గారిపై హత్య యత్నం జరిగింది. అతను హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న తరుణంలో పోలీసులకు ఇస్తున్న వాంగ్మూలం ఏంటంటే, నాపై దాడికి కారణం చీరల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమూర్తి వర్గీయులు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో ఆమంచి కృష్ణమోహన్ గారి సోదరుడు కుమారుడు ఆమంచి రాజేంద్ర గారిపై కేసు నమోదు అవ్వడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్లో ఆమంచి గారు అంటూ ఉన్నారు, ఆ దాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. దీనిపై మీరేమన్నారు? ఒక పక్క ఎక్స్ఎమ్మెల్యే గారే ప్రెస్ మీట్ పెట్టి నాకు ఎటువంటి సంబంధం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నీచ నికృష్ట పనులు చేయొద్దు, ఎవరైతే నాగార్జున రెడ్డి అని ఉన్నాడో అతనికి బలరామ్కి మొన్న ఎలక్షన్లో పనిచేస్తున్నాడు, తన వల్ల ఇలాంటి ఫాల్స్ కేసు అక్కడున్న ఒక కేసు కాదు కదా, చాలా కేసుల్లో తను నాగార్జున రెడ్డి అని అతను ఉన్నాడని చెప్పి తనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇది నాకు సంబంధించడం లేదని ఆ విషయం మీద నేను మాట్లాడడం కన్నా ఆ మంచి కృష్ణమోహన్ గారు మాట్లాడితేనే బాగుంటుంది. ఆల్రెడీ ఆయన కూడా మాట్లాడారు, నాకు సంబంధం లేదు. అలానే ఒంగోలు నగరంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడైనటువంటి కొటారు నాగేశ్వరరావు గారిపై దాడి జరిగింది. ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ మీడియాకు చెప్పడం జరిగింది, నాపై దాడి వెనుక బాలినేని శ్రీనివాస రెడ్డి గారు అంటే మినిస్టర్ గారి అబ్బాయి బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఉన్నారు. దీనిపై మీరు అసలు ఎంత దుర్మార్గమైన విషయం అంటే, ఇద్దరు పిల్లలు తగాదని పిల్లిగడ్డానికి జపాన్ బ్లేడ్ లాగా. ఇది వాస్తవం, ఈ ప్రోవర్బ్ బాగా ఉపయోగపడుతుందా, పిల్లి గడ్డానికి జపాన్ బేళ్లాగా. ఇద్దరు పిల్లలు కొట్టుకుంటే ఆ తగాదాలో ఆ కొటారు నాగేశ్వరరావు అని అతను ఇంటర్ఫీర్ అయ్యి
వాళ్ళు వీళ్ళు కొట్టుకొని మరుసటి రోజు ఉదయం లుంగి కట్టుకొని వెళ్ళి టీ స్టాల్కి వెళ్ళి కొంచెం అక్కడ కొత్తపడం బస్ స్టాండ్ టీ స్టాల్కి వెళ్ళి టీ దాగొచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మధ్యాహ్నం దాకా ఉండి మధ్యాహ్నం నుంచి నన్ను కొట్టారు అని చెప్పి ఆదురు సీతారామయ్య గారి ఐ థింక్ రమణారావు హాస్పిటల్లో జాయిన్ అవ్వటం. ఇక్కడ చిన్న జోక్ చెప్పమంటారా, నీకు అంత ఫ్రాక్చర్ అయ్యి అంత దెబ్బ తగిలితే 500 మీటర్ల దూరంలో ఉన్న చూటన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, నువ్వు 1000 మీటర్ల దూరంలో ఉన్న రిమ్స్కి వెళ్ళలేదు. మీ పార్టీ నాయకుడు సీతారామయ్య ఏదైతే రిమ్స్ చైర్మన్గా చేశాడో సీతారామయ్య హాస్పిటల్ నువ్వు జాయిన్ అయ్యేదింది, నీకు ఇప్పుడు నీకు నిన్ను కొట్టారు అని నువ్వు ఆరోపిస్తున్నావు. నువ్వు ఆరోపించినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్లో ప్రిఫర్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్ వారు డయాగ్నోస్ చేస్తారు, నువ్వు సీతారామయ్య దగ్గరికి వెళ్ళి నాకు ఫ్రాక్చర్ అయిందండి, దీనికి నేను పిల్లిగడ్డానికి జపాన్ బ్లేడ్ ఎందుకన్నానంటే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మళ్ళీ తను పరామర్శించడం, తమ్ముళ్ళు ఇదే విధంగా చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి పరామర్శించడం. ఇది ఎంతవరకు సంబంధం? ఇంకా ప్రణీత్ రెడ్డి గారి విషయం కొన్ని చూస్తాం. వీళ్ళు ఆ మరుసటి రోజు మీరు ప్రెస్ మీట్ చూసినట్టయితే ఎస్పీ గారిని కలిసిన తర్వాత దామచల జనార్దన్ గారు ఇతర నాయకులు కలిసినప్పుడు దామచల జనార్దన్ గారు మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇలాంటి చర్యలు ప్రోత్సహించకూడదు, వాళ్ళ అబ్బాయి ఇలాగా ప్రోత్సహించకూడదు అని మాట్లాడలేదు. పక్క నాయకులు వెంబడించారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 3 సార్లు 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, మంత్రి చేశారు, ఆయన ఎప్పుడు ఇలాంటి పనులు చేయడానికి పక్కన ఆయన స్టేట్మెంట్ ఇస్తారు. సో మీ దగ్గరే క్లారిటీ లేదు, మీ దగ్గరే క్లారిటీ లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు అసలు ఊర్లో లేడు. ఇప్పుడు ఇలాంటి రాజకీయం చేసే పని అయితే లాస్ట్ 15 సంవత్సరాల కాలంలో ఇక్కడ అసలు 2004-2009 రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన కాలంలో ఇలాంటి రాజకీయం చేస్తే ప్రతిపక్షం అనేది ప్రకాశం జిల్లాలో ఉండేదా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ విధంగా రాజకీయం చేస్తే కేవలం ఇద్దరు పిల్లల తగాదని అదొక ఇష్యూగా ఇప్పుడైతే పల్నాడులో కానీ శరణార్థుల కోసం అని చెప్పి పెట్టి వాళ్ళకి 10,000 ఇప్పటి వాళ్ళు గగ్గోలు పెట్టి ఎట్ట గలబా చేశారు. సేమ్ ఇన్సిడెంట్ కూడా అదే ఇన్సిడెంట్ ఏదో ఇద్దరు పిల్లలు తగాదని అది పార్టీకి పులిమి రచ్చ చేయాలని చూడటం తప్పితే పలా ఇంకొకటి కాదు. అది ప్రభుత్వం కొన్ని పథకాలను ఆర్భాటంగా ప్రారంభిస్తుంది అమలు జరపని సందర్భం ప్రజానీకం నైరాశ్యంలోకి వెళ్ళారంటారా ప్రభుత్వం పై? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మీడియా పీపుల్కి కూడా అప్పుడే పుట్టిన బిడ్డ 2014 96,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే 2019 వచ్చేళ్ళకి 258,000 కోట్ల రూపాయలకు అప్పు చేసిపోయాడు మహానుభావుడు. నవరత్నాలు అనే ఒకే ఒక కాన్సెప్ట్లో ప్రజల్లోకి తీసుకెళ్ళి తన యొక్క 3,648 కిలోమీటర్లు 134 నియోజకవర్గాలు 341 రోజులు ఇలాగా చేసి ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో దారిద్రం అనుభవిస్తున్న ప్రజల్ని వాళ్ళ బాగోగులను పనిచేయాలంటే ఈ నవరత్నాలు కావాలని చెప్పి ఆ నవరత్నాలు ఈరోజు అమలు చేస్తున్నాడంటే దాని సందేహం ఏముంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2008 జూన్ 8, 2014 ప్రమాణ స్వీకారం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఆయన 40-50 కోట్లతో సభ పెట్టి అక్కడ 5 ప్రధాన హామీలు, రైతు రుణమాఫీతేనేమి, డ్వాక్రా రుణమాఫీతేనేమి, నిరుద్యోగ భృతితేనేమి, ఎక్స్టెన్షన్, దాంట్లో ఖర్చు లేని పని ఒకటి చేశాడు. ఏది 58 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి ఎక్స్టెన్షన్ చేస్తున్నాను వాళ్ళ వయసుని ఉద్యోగస్తులు దాన్ని తెప్పితే ఏదైనా పని చేశాడా? ఈరోజు 2000 రూపాయల పెన్షన్ని 3000 రూపాయల దాకా తీసుకెళ్తాను అన్నాడు. ఇక్కడ ఒకటి క్లారిటీగా అన్ని సభల్లో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, 2000 నుంచి 3000 రూపాయల దాకా తీసుకెళ్తాను అన్నాడు, కానీ 2000ని 3000 చేస్తానని ఏనాడు అనలేదు. అందుకని ఫస్ట్ సంతకం 2,250 రూపాయల సంతకం మీద సైన్ చేశాడు. ఆల్రెడీ లాస్ట్ మంత్ 2,250 రూపాయలు తీసుకున్నారు, నెక్స్ట్ మంత్ అది నెక్స్ట్ ఇయర్ 2,500 అవుద్ది. అదేవిధంగా ఈ 15 అక్టోబర్ నుంచి రైతు భరోసా అని చెప్పి ఆల్రెడీ ఆన్లైన్లో చేసుకు ఈ మంత్ ఎండింగ్ దాకా రైతు భరోసా అని చేస్తున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితే 2,000 రోగాలకి పరిమితం చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 450 రోగాలకి పరిమితం చేసిన రాజీవ్ ఆరోగ్యశ్రీని 2,000 రోగాలకి దాన్ని పరిమితం చేసి అటు చెన్నై కానీ ఇటు బెంగళూరు కానీ ఎక్కడికి పోయినా కూడా 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి హైదరాబాదు సైతం 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో
1000 నుంచి ఎంత ఖర్చు పెట్టినా నేను పే చేస్తాను అంటున్నాడు. పిల్లలకి ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం ఇస్తాను అంటున్నాడు. దాంతోపాటు అకామిడేషన్కి 20,000 రూపాయలు ఇస్తాను అంటున్నాడు. బాగా ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ మొదటి సంవత్సరమే 75-80% హామీలు, ఏదైతే 9 హామీల్లో ఉన్నాయో 75-80% హామీలు చేసుకునే విధంగా పోతున్నాడు. గడిచిన 100-120 రోజుల కాలంలో మొత్తం దాన్ని స్కాన్ చేయాలంటే ఆయనకి మార్కులు ఇవ్వాలని ఆడిస్తారు. ఇవి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు అమ్మఒడి ఉంది, జనవరి 26న అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తానంటున్నారు. అదేవిధంగా రాజీవ్ ఇప్పుడు 20 ఆల్రెడీ వాలంటీర్స్ ఆల్రెడీ 100 మందికి ఒక వాలంటీర్లు అయితే సచివాలయం అయితే 4 లక్షలు ఉద్యోగాలు ఇచ్చాడా? ఈరోజు పారదర్శకంగా సచివాలయం 130,34,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయా? దాని మీద రచ్చ చేస్తున్నారు. ఈరోజు పేపర్లో ఒక ఫస్ట్ కేటగిరీ 1కి 10% పాస్ కాలేదు, 100%కి. ఒకవేళ పేపర్ లీకేజ్ అయితే 100% పాస్ అయ్యి ఉండేవాళ్ళు కదా స్టూడెంట్స్ పేపర్ లీకేజ్ అయ్యంతే. అదే కేటగిరీ 3 కానీ కేటగిరీ 4 కానీ అట్లీస్ట్ 12.5% 11% పాస్ అయ్యి ఉన్నారు. మళ్ళీ షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ రీకాల్ చేస్తారేమో వాటి కోసం. దాన్ని ఎవరో టైపిస్ట్ దగ్గర పేపర్ లీకేజ్ అని చెప్పి ఏదో విధంగా దాన్ని రచ్చ చేయాలన్నది. నిష్పక్షపాతంగా పారదర్శకంగా సచివాలయ ఎగ్జామినేషన్స్ ఎన్ని డిపార్ట్మెంట్ ఇంటర్ఫీర్ అయ్యాయంటే రెవెన్యూ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంట్ ఇంటర్ఫీర్ అయ్యి పారదర్శకంగా పరిశీలన నిర్వహించారు. ఇక్కడ మీరు ఆల్రెడీ మీడియా పీపుల్ ఆ రోజు కవర్ చేశారు, ఎక్కడ ఒక పేపర్ కానీ లీకేజ్ లేదు. ఒకవేళ పేపర్ లీకేజ్ అయితే 100% రిజల్ట్ వస్తుంది కదా, ఒక 10%కి పరిమితం కాదు కదా. కేవలం అది కూడా తెలుసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డిని మచ్చవేయాలి, తన ప్రభుత్వం మీద మచ్చవేయాలి, ఇంకే విధంగా మచ్చవేయడానికి కూడా లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ప్రజలు ఆనందంగా ఉన్నారు తన యొక్క స్కీమ్స్ మీద. ఇప్పుడు పెన్షన్ చేశాడు, రేపొద్దున ఉగాదికి ఇళ్ళ 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తానంటున్నాడు. రైతు భరోసా అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విధంగా చేస్తూ తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నాడు కదా. మీరు అంటున్నారు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చారు, వాలంటీర్స్ నియామకంలో అన్ని పోస్టులు అయితే వాలంటీర్స్ ఉద్యోగాలు వైసీపీ వారికి కట్టబెట్టారు అన్నది ప్రతిపక్షం యొక్క విమర్శ. దీనిపై మంచి క్వశ్చన్ అండి. ఇది ఒంగోలు కార్పొరేషన్కి వచ్చేసి 1342 వాలంటీర్స్ ఉన్నాయి, 1342 వాలంటీర్స్ ఉన్నాయి 50 డివిజన్స్ మీద. ఒకసారి గమనించినట్టయితే 1342లో ఈరోజు 1100 వరకే ఫుల్ఫిల్ అయింది, ఇంకా 242 ఇంకా మళ్ళీ వాళ్ళు రీనోటిఫికేషన్ ఇవ్వాలి. వైసీపీ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేపంటే మిగతా 242 అక్కడ ఎందుకున్నాయండి? కేవలం ఇది కామెంట్ చేయడం తప్పితే ఈరోజు మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వెళ్తే ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది వాలంటీర్లు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఒకసారి మీరు కనుక్కోండి. 242 ఖాళీ ఉన్నాయి, 1100 వరకు వాలంటీర్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది వార్డుల్లో క్లస్టర్ వైజ్ చేయడం. ఇంకా రీనోటిఫికేషన్ అంటే ఒకవేళ మే మా కార్యకర్తలకి ఇవ్వాలనుకుంటే 242 ఉద్యోగాలు ఉండవు కదా, అక్కడ ఇచ్చేసుకునేవాళ్ళం కదా. దానికి సమాధానం మున్సిపాలిటీ అడిగితే మున్సిపాలిటీ వాళ్ళు చదువుతారు ఆ విషయాన్ని. అయిన వారికి లబ్ధి చేకూర్చడమే రివర్స్ టెండరింగ్ పై తెలుగుదేశం ఆరోపణ. ఇప్పుడు అయిన వారికి లబ్ధి చేకూర్చడం అంటే అంతకుముందు తప్పు జరిగిందనేగా. ఫర్ ఎగ్జాంపుల్ 2016-17లో 17,000 కోట్లు ఉన్న పోలవరం 2018-19 వచ్చేళ్ళకి 58,000 కోట్ల రూపాయలు అయింది. అసలు ఎంత దుర్మార్గం అంటే అసలు పోలవరం అనేది అసలు దుర్మార్గమని చర్య చంద్రబాబు నాయుడు. ఆఫ్టర్ బైఫర్కేషను కేంద్ర ప్రభుత్వము నీకు దుగ్గ పోలవరం ప్రాజెక్టుని అయితేనేమి దుగ్గిరాజపట్నం పోటీ ఈ రెండు చేసిస్తానన్నారు మనకి. సో మనకేం బాధ, కేవలం రాయపాటి సాంబశివరావు అనే అతను కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలోకి వచ్చాడని చెప్పి ట్రాన్స్ట్రాయ్ కంపెనీ అతనికి ఉందని చెప్పి అతనికి కట్టబెట్టారు. అనంతకాలంలోనే అతను మళ్ళా కాకపోయేళ్ళకే అతనికి పరిమితులు కాకుండా పరిమితికి మించి మ్యూటేషన్ అడ్వాన్స్ 400 కోర్స్ రూపీస్ ఇచ్చారు. ఇప్పటికీ 134 కోర్సు గవర్నమెంట్కి బాకీ ఉన్నాడు ట్రాన్స్టార్ కంపెనీ తరఫున రాయపాటి సాంబశివరావు గారు. తర్వాత మళ్ళీ నవయుగ కంపెనీకి నువ్వు ఇచ్చావు, నవయుగ కంపెనీకి ఇచ్చినప్పుడు ఆన్లైన్ టెండర్ సేవను పిలిచావా, 60C అప్లై చేసేసి సేమ్ రేట్లు అని చెప్పేసి అదే రేట్లకు ఇస్తున్నామని చెప్పి అప్పుడు నితిన్ గడ్కరీకి పర్మిషన్ ఇచ్చారని చెప్పి, అంటే నితిన్ గడ్కరీ అప్పుడు పర్మిషన్ ఇచ్చారంటే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వం
ఇక్కడ మింగిలై ఉన్నారు. అప్పుడు ఇద్దరు మినిస్టర్లు ఉన్నారు, సుజనా చౌదరి ఉన్నారు, సీఎం రమేష్ ఉన్నారు. అప్పుడు మీరు ఏది చెప్తే వాళ్ళు అది ఊగొట్టారు, వాళ్ళు ఏది చెప్తే మీరు అది ఊగొట్టారు. దానికి కారణం 2014-15 దాంట్లో మీరు 100 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి నిధులు కేటాయిస్తే నోరు మూసుకొని గమనున్నారు. మళ్ళీ పోలవరం గురించి మాట్లాడతారు. ఈరోజు రివర్స్ టెండరింగ్ 65 ప్యాకేజీ, వాళ్ళు 65 ప్యాకేజీని మ్యాక్స్ ఇన్ఫ్రా వాళ్ళు పోయినసారి 4.78% హైయెస్ట్ టెండర్ కాల్ఫర్ చేస్తే ఈసారి 15.6% లీస్ట్ రేట్కి వాళ్ళు కోట్ చేసి తగ్గించుకున్నారు. అంటే 58 కోట్ల రూపాయలు అక్కడ కనపడుతుందిగా. అలానే హెడ్వర్క్స్ పనులు అయితేనేమి, జల పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన అయితేనేమి 733 కోట్ల రూపాయలు నీకు రివర్స్ టెండరింగ్లో కనపడుతుందిగా, ఆదాయం కనపడుతుందిగా. ఒకవేళ ఆదాయం మిగతా మన వాళ్ళకి ఇవ్వాలంటే 58 వేల కోట్ల రూపాయలని 65 వేల కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసి టెండర్లు పిలిచి వాళ్ళకు 7 వేల కోట్లు తెచ్చేట్టు చేస్తారు. కానీ ఉన్నదాన్ని కోసేసి ప్రజాధనం ఆదా చేద్దామని చెప్పి ఏ నాయకుడు అనుకుంటారండి? ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రివర్స్ టెండరింగ్ పెట్టేసి పారదర్శకంగా ఈ ఆన్లైన్లో పెట్టే టెండర్స్ ఏమన్నా సీల్డ్ కవర్ టెండర్స్ కాదు కదా, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్లో టెండర్స్ పెట్టేసి ఏ కంపెనీ అయితే ఫైల్ చేసిందో ఆ కంపెనీ 15.6% లిస్ట్ కోట్ చేసింది కాబట్టి ఆ కంపెనీకి ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో రిజర్వ్ డేగా ఏ విధంగా పరిగణిస్తారా సార్? అలానే అంటున్నారు నిధులు తగ్గిస్తే నాణ్యత లోపం ఉంటుంది. దీని మీద 7 సీఈసీల్ని మళ్ళీ ఈసీఎస్సీల్ని ఒక కమిటీ వేసి, నిపుల కమిటీ వేసి పారదర్శకంగా ఉండాలి. 100 కోట్లు దాటితేనే ఒక చీఫ్ జస్టిస్ని పెట్టేసి, ఎక్స్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ని పెట్టేసి నాణ్యత లోపం లేకుండా కట్టడాలు కట్టించాలని చెప్పి ముందుగానే ఒక ప్రాథమిక గైడ్లైన్స్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాట్ ఓన్లీ పోలవరం ప్రాజెక్టు, ఏ ప్రాజెక్టుకైనా 100 కోట్లకు మించిన దాన్ని ఆయన పర్యవేక్షణ ఉంటుంది. ఆయన పర్యవేక్షణ అయిపోయిన తర్వాతే ఆయన ఇది ఆయన సాటిస్ఫై అయిన తర్వాత వర్క్ స్టార్ట్ అవుతుంటుంది. ఇంకెక్కడ నాణ్యత లోపం జరుగుతుంది? ఇప్పుడు ఒక చీఫ్ జస్టిస్ని అక్కడ పెట్టాడంటే ముందుగానే ఎవరు కామెంట్ చేయకముందు ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్నలు ముందుగానే తానే అడుక్కొని తన ఆత్మాభిమానం తానే ప్రశ్నించుకొని ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్యని ఈరోజు పెట్టడం జరిగింది. అదే ఇంకొక కమిటీకి, అదే ఇంకొక చీఫ్ జస్టిస్ని ఈ కాంట్రాక్ట్ వాటి మీద పెట్టడం జరిగింది కదా. ఇంకా నాణ్యత లోపం వాళ్ళ ఒక పరివేషణలోనే కొనసాగుతుంటుంది కదా. ఈ జిల్లావాసిగా చెప్పండి, పశ్చిమ ప్రకాశంలోని ప్రజలు త్రాగు సాగునీరు విషయంలో పడుతున్నటువంటి ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు, ఫ్లోరైడ్ విషయంలో వారి వేతలు వర్ణనాతీతం, వారి ఈ సమస్యలకు పరిష్కారం ఒక్కటే, వెలుగొండ త్వరితగతిన పూర్తవడం. ఇప్పటికే ఆలస్యమైనటువంటి నేపథ్యం, ఇటీవల ప్రభుత్వం పోలవరం తదుపరి వెలుగొండకు కూడా రివర్స్ టెండరింగ్ ఆహ్వానించింది. నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పూర్తి అయ్యే సమయం ఆలస్యమయ్యే అవకాశం ఉంది కదా? లేదు, 1996 మార్చి 10 చంద్రబాబు నాయుడు గారు వెలుగొండకి శంకుస్థాపన జరిగింది. 1996 నుంచి 2004 దాకా చూస్తే ఒక 10 కోట్ల రూపాయలే వెలుగొండ ప్రాజెక్టుకి వెచ్చించడం జరిగింది. ఆ తదుపరి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో వెలుగొండ ప్రాజెక్టును చూసి ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లా సస్యశ్యామలం అవుతుందనే ఒక ఉద్దేశంతో ఆ రోజు అధికారంలో రాగానే అప్పుడు జిల్లా అధ్యక్షులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. తర్వాత ప్రతి బడ్జెట్లో ఎక్కువగా వెలుగొండకు నిధులు తీసుకురావడం జరిగింది. ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారంలో ఉన్నంతకాలం వెలుగొండ ప్రాజెక్టు 70 నుంచి 72% దాకా పూర్తయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత 2014లో తను ఓడిపోయిన తర్వాత ఈ వెలుగొండ ప్రాజెక్టుకి చంద్రబాబు నాయుడికి ప్రకాశం జిల్లా మీద సీతకన్ను ఏమో తెలియదు కానీ 14-15 బడ్జెట్లో 100 కోట్లని, 15-16 దాంట్లో 150 కోట్లని, అతను మొత్తం మీద చూస్తే నీకు స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో అతను ఇచ్చింది 625 కోట్ల రూపాయలు. 625 కోట్ల రూపాయల్లో అప్పటికే కొంత మేర బాకీలు ఉండి, ఐ మీన్ డ్యూస్ ఉండి, ఎంప్లాయీస్కి డ్యూస్ ఉండి ఆ పని కాక దాని మీద మళ్ళీ ఈసారి ఏ విధంగా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మొన్న మీటింగ్ వచ్చినప్పుడు చెప్పడం కూడా జరిగింది. 2-3 సంవత్సరాల్లో వెలుగొండ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తానని చెప్పి మీరు అన్నట్టు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే మనకి
336,100 సాగునీరు, 15,00,000 మందికి తాగునీరు ఎట్టి పరిస్థితుల్లో మనకు వస్తుంది. ఆ ప్రక్రియలో భాగంగా లాస్ట్ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం చిన్న తేడా చెబుతాను. లాస్ట్ ప్రభుత్వం మొత్తం 5 సంవత్సరాల మీద 625 కోట్ల రూపాయలు నిధులిస్తే ఈ బడ్జెట్లోనే 450 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకి జగన్మోహన్ రెడ్డి గారు వెచ్చించడం జరిగింది. అదికాక ఈ రెండును కాక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన యొక్క ప్రోద్బలంతో ఆ రోజు జలయజ్ఞం అని పెద్ద అయిన రాజశేఖర రెడ్డి తలంపు చేసిన విషయాన్ని దగ్గరుండి ఆ పనులు చేపిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క 2-3 సంవత్సరాలు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వాసన్న గారు ఉన్నారు. ఆ విధంగా కూడా ఈ 450 కోట్లే కాకుండా ఇరిగేషన్ మినిస్టర్తో మాట్లాడి మళ్ళీ ప్రాజెక్టుకి నిధులు తెచ్చే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. మేబీ 2022 కల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది, ప్రకాశం జిల్లా శిశ్రశామలం అవుతుంది. ఈ విషయంలో ఇంకో విశేషం కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు కిడ్నీ బాధితులు అన్నారు. కనిగిరి తీసుకున్నట్టయితే కనిగిరి వాటర్లో సిలికా స్టాన్సియం 16% ఉంటుంది, ఉద్దానంలో కూడా 16% ఉంటుంది వాటర్లో. కానీ ఇక్కడ ఉన్న బాధితులకి అట్లీస్ట్ డయాలసిస్ సెంటర్లు కూడా లేని పరిస్థితి, 2 డయాలసిస్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ యొక్క మొన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక శుభ పరిణామం. కిడ్నీ పేషెంట్లు ఏమి లేకుండా త్వరలోనే వెలుగొండ పూర్తయితే మనకి ఇంకొక అదృష్టం అంటే ఈ సంవత్సరం వర్షాలు పట్టం, చెరువులన్నీ నిండుంటాం. ఈ సంవత్సరానికైతే నీళ్లు సాగు కానీ తాగు కానీ మనకైతే ప్రకాశం జిల్లా వాసులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2022 కల్లా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఫ్లోరైడ్ ప్రస్తావన వచ్చింది కనుక ఇటీవల నేను ఓ వైద్యుడిని కలిశాను, మాటల పరంపరలో చెప్పడం జరిగింది. ఆశ్చర్యం కలిగేటువంటి అంశం ఇది, ఒంగోలులోనూ కొద్ది స్థాయిలో ఫ్లోరైడ్ ఉందని. ఓకే, అంటే ఇది మంచి ప్రశ్న. మాకు మా దృష్టికి అయితే తీసుకురాలేదు ఈ విషయాన్ని, అమాచ్యుల వారి దృష్టికి వాసన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. ఇటీవల ఒంగోలులోని ఒక షాపింగ్ మాల్ నిర్వాహకుడైనటువంటి వ్యక్తి యొక్క నాన్నగారు రావడం జరిగింది హాస్పిటల్కి. పేరెందుకులేండి బాగోదు. ఆ తదుపరి ఆయన వెళ్ళిన తదుపరి చెప్పడం జరిగింది ఫ్లోరైడ్ ప్రభావం కూడా ఉంది ఈ వ్యక్తి. బాధాకర విషయం ఏంటంటే ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఓకే, ఒక్కసారి మీరు అది అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డెఫినెట్లీగా వాసన్న గారి దృష్టికి తీసుకెళ్తాము. అదేవిధంగా ఏదైతే ఉందో జియాలజికల్ డిపార్ట్మెంట్లో మనకు ఇక్కడ ఫ్లోరైడు మనకు వాటర్ ఇటు గుళ్ళకమ్మ రిజర్వాయర్ నుంచి కానీ ప్లస్ ఇటు నాగార్జున సాగర్ నీళ్ళు కానీ ఆ వాటర్ ఇక్కడ బోరులో ఈ బోర్ వాటర్లో సిలికా శాన్సియం ఉంది, ఫ్లోరైడ్ ఉంది అని అంటే ఒకసారి వాసన్న దృష్టి గారికి తీసుకెళ్తే ఆయన ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటారు. అలానే ఇందాక ఓటమికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. 2014లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఓటమికి, 2018లో గెలుపుకు కారణాలు ఏవిగా మీరు భావిస్తున్నారు? 2014కి వచ్చేసరికే ద్వితీయ నాయకత్వ లోపం ఒకటి మెయిన్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి 2012లో ఆయన 27,000 మెజార్టీతో గెలవటం, నా వార్డులో 200-300 తగ్గితే ఏమవుతుందని ప్రతి ఒక్క నాయకుడు అనుకోవటం. అట్ ది సేమ్ టైం 2012లో 80,000 ఓట్లు వచ్చినాయి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వాసన్న గారికి. 2014లో కూడా 80,000 ఓట్లు వచ్చినాయి. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2012-14 మధ్యన యూత్ బాగా ఓటర్లుగా చేరటం జరిగింది. 2014 వచ్చేళ్ళకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ తీసుకున్నారు, మోదీ గారు సపోర్ట్ తీసుకున్నారు. అప్పుడు దేశం మొత్తం మోదీ హవా సాగుతుంది, యూత్లో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఉంది. ఇవన్నీ పరిణామాలు మా యొక్క ఆత్మవిశ్వాసం, అతి ఆత్మవిశ్వాసం వల్ల ఓడిపోయాను తప్పితే నేను చాలా ప్రెస్ మీట్లో చెప్పాను. ఎవరికి అతి ఆత్మవిశ్వాసం? ద్వితీయ శ్రేణి నాయకత్వానికి, కార్యకర్తలకు కాదు, ఇక్కడ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి నేను చాలా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. జనార్దన్ గారి తప్పులు చూస్తున్నప్పుడల్లా చెప్పడం జరిగింది. భగవంతుడు లాటరీలో టికెట్లో నీకు డబ్బులు తగిలినట్టు నీకు ఈ టికెట్ వచ్చింది, నువ్వు గెలిచావు, ప్రజలకు పారదర్శకంగా పాలన కొనసాగించే కానీ కక్ష సాధింపు చర్యలు చేయమాకని చెప్పి చాలా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది.
దామసల జనార్దన్ ఉద్దేశించి మీరు మాట్లాడుతుంది. వారు అంటూ ఉన్నారు, అంటే ఓటమి తదుపరి జరిగినటువంటి ప్రెస్ మీట్లో, తన హయాంలో ఒంగోలు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధిపరిచాను, ఆయనను ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందని. ఇక్కడ దామసల జనార్దన్ గారు అభివృద్ధి అంటే ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను, రోడ్ల మీద రోడ్లు వేయటం, కాలువలు విడుదల పెంచడం అనేది అభివృద్ధి కింద రాదని, క్షేత్రస్థాయిలో ప్రజలున్నప్పుడు వారి యొక్క బాగోగులు వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి చెందినప్పుడు పరిపాలన మీద వాళ్ళు హాయిగా 2-5 ఏళ్ళు నోట్లో పోయినప్పుడు దాన్ని అభివృద్ధి పద్ధతి తీసుకోవాలి తప్పితే, కేవలం రోడ్డు మీద మీరు ఒకసారి ప్రెస్ మీట్లు లాస్ట్ 5 ఇయర్స్ ప్రెస్ మీట్లు మీరు తీసుకున్నట్టయితే, ఈ కేవలం మేము రోడ్ల మీద రోడ్లు వేసాం, రోడ్లకు పక్కన పెయింట్లు వేసాం, డ్రైనేజ్ కట్టినామని చెబుతున్నారు. ఇప్పుడు మొన్న 13.5 సెంటీమీటర్స్ ఒక 10 డేస్ బ్యాక్ వర్షం పడితే సముద్రంలా తయారైంది ఒంగోలు అంతా. దానికి కారణం ఎవరు? మీకు 5 సంవత్సరాల్లో వర్షం పడవలేదు కాబట్టి మీకు ఆ యొక్క ప్రాబ్లం తెలియదు. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి ఆ దిశగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా 89.75 కోట్లు పోతురాజు కాలువకి నిధులు తీసుకురావడం జరిగింది. ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే, ఏదైతే శివారి ప్రాంతాలు ఉన్నాయో, కేశవరాజుకుంట, మోటూరు ఉదయ కాలనీ, కరుణా కాలనీ, బాలినేని భర్త కాలనీ, జయప్రకాష్ కాలనీ, పాపా కాలనీ, ప్రగతి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, రాజీవ్ గృహాలు, ఇలాంటి ఏదైతే శివారు ప్రాంతాలు ఉన్నాయో, ఈ శివారు ప్రాంతాల్లో 10,000 పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిది. కేవలం వీళ్ళు వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్కి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఓటు బ్యాంక్ అని చెప్పి వాళ్ళ యొక్క బాగోగులు పట్టించుకోకుండా ఇప్పటికీ అట్టడు స్థాయిలోనే ఉన్నారంటే వాళ్ళ జీవనాధారాలు ఏమీ లేకుండా, కారణం జనార్దన్ గారు కదా. కేవలం రోడ్ల మీద రోడ్లు వేసి పెయింట్లు వేసి డ్రైనేజీలు కట్టేసి నేను అభివృద్ధి చేశాను, నాకు ఆశ్చర్యం కలిగిస్తుందంటే, నేను ఇప్పుడు అడుగుతున్నాను మీ ద్వారా, మున్సిపాలిటీ టెండర్స్ వేశారు లాస్ట్ 5 ఇయర్స్లో, లెస్ టెండర్స్ ఏమైనా ఉన్నాయా? పీడబ్ల్యూడీ తీసుకుందాం దాంట్లో ఉన్నాయా? ఆర్ఎన్బిలో ఉన్నాయా? వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి పై స్థాయి అది నాయకుడి నుంచి మీ ఈ నాయకుల దాకా వ్యవస్థలను నిర్వీర్యం చేసేసి డెవలప్మెంట్ మీ యొక్క జేబుల్లో పోయింది తప్పితే, డబ్బు ప్రజలకి ప్రజల జీవన పరిమాణాలను మీరేం మార్చలేదే. ప్రజల జీవన పరిమాణాలను మీరు మార్చినప్పుడు మీరు అభివృద్ధి గురించి మాట్లాడగలిగితే, మీరు అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు ఇరువురు అంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, దామచర్ల జనార్దన్ రావు గారు ఒకే ఫార్ములాను అవలంబిస్తున్నారు. అదేంటంటే నియోజకవర్గానికి దూరంగా ఉండడం. దీనిపై మీరేమంటారు? గతంలో ఓడిపోయినప్పుడు పరిస్థితి మీరు చెప్పేది, ఇప్పుడు కూడా అదే సందర్భం. ఎవరిది? జనార్దన్ గారిది. ఇరువురు లేదు. ఇప్పుడు ఆయన వారానికి 2 రోజులు ఇక్కడే ఉంటున్నారు మినిస్టర్ గారు. ఒకసారి చూసినట్టయితే మినిస్టర్ గారికి ఇచ్చింది ఎనర్జీ అండ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇచ్చిబట్టే ఎనర్జీ మీద వారానికి అట్లీస్ట్ 2 డేస్ రివ్యూస్ ఉంటున్నాయి జగన్ గారు పీపీఎల్ మీద. ఆల్రెడీ హాట్ టాపిక్ వన్ థింగ్ ఈజ్ రివర్స్ టెండరింగ్ అయితే సెకండ్ వన్ ఈజ్ పవర్ది. ఈ రివ్యూ మీద, ఈ పీపీఎల్ మీద, దీన్ని యొక్క వీడి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ మీద మీకు విజయవాడలోనే ఉంటున్నారు. కానీ ఒకటి గమనించినట్టయితే ఇక్కడ ఉన్న 2-3 రోజుల్లో జనాలు విపరీతంగా అదే సర్వీస్ చేసుకుంటున్నారు. అట్ ది సేమ్ టైము విజయవాడ దగ్గర కాబట్టి విజయవాడలో కూడా అదే విధంగా ప్రజలకి సేవ చేస్తూనే ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. జోరు వానలు పడుతూ ఉన్నాయి ఒంగోలు నగరంలోను. ఈ సందర్భంలో శివారు కాలనీ వాసులు పడుతున్నటువంటి ఇక్కట్లు అన్నీ ఇన్ని కావు. ఒక మాగుంట రాఘవరెడ్డి గారు మినహా ఏ ఒక్కరూ వారిని పరామర్శించి వారి యొక్క సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేయనటువంటి సందర్భం. ఎన్నికలతోనే ప్రతిపక్షం కూడాను, అధికార పక్షమే కాదు ప్రతిపక్షం కూడా అలానే వ్యవహరిస్తూ ఉంది. లేదు, మీకు మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరగలేదు. కానీ లాస్ట్ 13.5 సెంటీమీటర్ వర్షం పడినప్పుడు కానీ, అంతకుముందు హెవీ ఎక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుందని పడే వర్షంలో సైతం అయితేనేమి, నేను బాలినేని శ్రీనివాస వాసన్న గారి పిఏ కృష్ణమోహన్ గారు పోవడం జరిగింది. అక్కడున్న అక్కడ వారికి పరిచర్యలు చేయటం జరిగింది. ఏదైతే డ్రైన్స్ లేకుండా, నేను చెప్పాను కదా,
వారు శివారకంలో వాళ్ళు ఇబ్బంది పడటానికి కారణం ఇక్కడ ఇన్ ద స్పాన్ ఆఫ్ 15 ఇయర్స్లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా వాసన్న గారు గెలిచారు అంటే ఒకసారి 1999 నుంచి 2004 దాకా వాసన్న గారు ప్రతిపక్షంలోనే ఉన్నారు. 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు తను ఎమ్మెల్యేగా ఉన్నారు, జిల్లా నాయకుడిగా ఉన్నారు. మనం ఒకసారి గమనించినట్టయితే రిమ్స్ తీసుకొచ్చిన ఘనత ఆయనకే జరుగుతుంది, ఉల్జి చెక్ డ్యాము అతనే జరుగుతుంది, గుళ్ళకమ్మ రిజర్వాయర్ అతనే జరుగుతుంది, 10,000 మందికి పట్టాలు ఇచ్చిన ఘనత ఆయనే జరుగుతుంది. ఈ ఏదైతే 7 ఓవర్హెడ్ ట్యాంకులను ఈరోజు మంచినీళ్ళు తాగుతున్నారు ఓవర్హెడ్ ట్యాంక్స్, అది కట్టించిన ఘనత ఆయనకే జరుగుతుంది. 16 కోట్లు పెట్టి స్కిల్డ్ తీపిచ్చారు పోతురాజు కాలుకి, ఆయనకే దక్కుతుంది. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2 కూడా ఆయన పరిధిలో జరిగింది, మినీ స్టేడియం ఆయన జరిగింది. ఇలాంటి మాన్యుమెంట్స్ అన్ని చేశాడు. అట్ ది సేమ్ టైమ్ 2009లో గెలిచిన తర్వాత కేవలం మళ్ళీ అదే క్రెడిబిలిటీ క్యారెక్టర్ లేకుండా బిహేవియర్ చేసి ఆంతనే ఉన్నట్టయితే ఈ పాటికి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయ భవితవ్యం ఇచ్చారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ కష్టాల్లో ఉందని చెప్పి రిజైన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వెంట నడవకుండా ఆంతిలే ఉన్నట్టయితే ఈ పాటికి ఇంకా సస్యశ్యామలంగా శివారి ప్రాంతాల్లో రోడ్లు డ్రైన్లు మొత్తం పూజ చేసేవాడు. క్రెడిబిలిటీ క్యారెక్టర్ ఉన్నవాడు కాబట్టే ఇందాక మీరు అన్నారు 30 సంవత్సరాల కాలంలో అజాతశత్రులాగా ఉన్నాడంటే దానికి కారణం ఇలాంటి సన్నివేశాలే. ఇప్పుడు ఆ తర్వాత 11 నెలలకే తను రాజీనామా చేయడం జరిగింది. 2012కి వచ్చేలకే ప్రతిపక్షంలో ఉన్నాడు, 14 దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు, 14 నుంచి 19 దాకా తను ఓడమ చెందాడు 5వ సారి ఇచ్చేసినప్పుడు. ఇంత స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ 10 మంత్స్ కాలంలోనే నేను చెప్పిన డెవలప్మెంట్ కానీ పట్టాలు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. తను కార్పొరేషన్ చేసింది కనుక కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కదా తీసుకొచ్చింది కనుక. కార్పొరేషన్ అయిన తర్వాత తను అధికారంలోకి వచ్చింది ఫస్ట్ టైం అప్పుడు. సో ఆయన టైపు డెవలప్మెంటు తను చూపిస్తాడన్న దానికి కారణం 89.75 కోట్లు పోతురాజు కాలువకి తీసుకురావడానికి కారణం. అదేవిధంగా మొన్న కొత్తపట్నంలో అనౌన్స్ చేసి చెప్పాడు ఒక ఐటీ కంపెనీ వస్తుందని చెప్పి, ఆ పరిసర ప్రాంతాల్లో ఓ ఐటీ కంపెనీ వస్తుందని చెప్పి. రానున్న కాలంలో ఒంగోలుకే కాదు ప్రకాశం జిల్లాను కూడా తను అందరూ ఎక్కడికి పోయినా నేను తిరిగాను కాబట్టి జిల్లా మొత్తం అంతా ప్రకాశం జిల్లా ముద్దుబిడ్డ అంటారు వాసన్న డయాస్ మీద, ఆ మాటకి పరిపక్వత తీసుకొస్తాడు రానున్న కాలంలో వాసన్న గారు. కొత్తపట్నం మండలం అంశం తీసుకొచ్చారు కనుక, మాది ఆ మండలంలోని ఆలూరు గ్రామం. ఎన్నికల సమయంలో ప్రచారం నిమిత్తం మా ఊరు వచ్చారు. ఆ సమయంలో వారు ఓ హామీని ఇచ్చారు మా గ్రామాన్ని దత్తత తీసుకుంటానని. ఇప్పటికీ ఆ అంశంపై ప్రకటన చేయనటువంటి సందర్భం ఫస్ట్ బాల్నే సెంచరీ కొట్టాలనే ఆలోచనలో అందరూ ఉన్నారు. ఒక అడుగేసే ప్రయత్నం ఒక అడుగు కనీసం ఫస్ట్ బాల్లోనే సెంచరీ కొట్టాలని ఆలోచన. తాను డెఫినెట్గా ఏదైతే చెప్పారో ఆలూరు గ్రామాన్ని అసలు నన్ను అడిగితే అంత క్లోజ్గా వెరీ క్లోజ్గా నేను వాచ్ చేస్తుంటాడు కాబట్టి వాసనని. కొత్తపట్నం మండలం అనేది వాసన్నకి మానస పుత్రిక. అక్కడ ప్రజలన్నా నాయకులన్నా అదే గౌరవంతో ఉంటారు. వాళ్ళకి సహాయ సహకారాలు చేసే విధానంలో కూడా అన్నకి ఆడపిల్లలు లేరు కానీ ఆడపిల్లలాగా కొత్తపట్నం చూసుకుంటారనే దానికి సందేహం లేదు. ఇది ఇంటర్వ్యూ అని ముఖస్థుతిగా మాట్లాడటం కాదు, అది క్లోజ్గా వాచ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నమాట. మానస పుత్రిగా కొత్తపట్నం మండలం అనేది ఆలూరు గ్రామాన్ని అతి త్వరలో ఆయన చెప్పిన విధంగా దత్తత తీసుకుంటారు. ఆల్రెడీ అక్కడ విఆర్సీ రెడ్డి గారు ఒకవేళ వారు మర్చిపోతే నేను గుర్తు చేస్తాను. ధన్యవాదాలు. రాజకీయ అంశాలను ముగిద్దాం, ఇంకా మీ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. రాజకీయాల్ని నడపడం సాధారణ విషయం కాదు. చాలామంది నేను ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి సందర్భంలో చాలామందిని ఇదే ప్రశ్న అడుగుతా, అసలు ఎలా రాజకీయాలు నడుపుతున్నారు ఆర్థిక పరంగా, వ్యాపారాలు ఏంటి మీకున్నటువంటి వ్యాపారాలు? నేను ఆఫ్టర్ మై ఎడ్యుకేషన్ మా బ్రదర్స్తో వ్యాపారం చేస్తున్నాను, ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాను బండ్ల మెట్టలు అని. ఒక 10 ఇయర్స్ దాకా ఫైనాన్స్ కజిన్స్తో కలిసి వ్యాపారం చేస్తున్నాను. ఎప్పుడైతే నేను క్రియాశీలకంగా రామబాబు గారు కాదు హరిబాబు అన్న ప్రకాష్ అన్న బ్యాలెన్స్ హరిబాబు ప్రకాష్
వాళ్ళతో ఒక 10 ఇయర్స్ చేశాను. ఫస్ట్ నేను అక్కడ వాళ్ళు మీ కజిన్స్ వారు కూడా మాకు ఇప్పుడు హీరో చైతన్య ఉన్నాడు ఉన్నాడు కదా మీ బంధువా? నా బంధువు. ఓకే ఓకే. ఏమంటారు మీకు? మా అమ్మ హరి వాళ్ళ అమ్మ, హరిబాబు అన్న ప్రకాశం వాళ్ళ అమ్మ, ఈ సింగరాజు రాంబాబు వాళ్ళ అమ్మ, ఇంకొక ఆమె ఉంది, ఈ నలుగురు అక్క చెల్లెలు. ఓకే, దగ్గర చాలా దగ్గర చెప్పండి. పెద్దమ్మ, పెద్దమ్మ కొడుకులు. ఓకే, వాళ్ళతో కలిసి వ్యాపారం చేశాను. ఆ తర్వాత నేను క్రియాశీలకంగా రాజకీయాల్లో వచ్చిన తర్వాత అది ఆ పందా మార్చుకొని ఫైనాన్స్ బిజినెస్ మానేసుకొని రియల్ ఎస్టేట్ వైపు చేయడం జరుగుతుంది. ఇంకా కార్యక్రమాలు అంటే తులమ పొలమ కార్యక్రమానికి పెట్ట డబ్బులు లేకుండా ఈ రోజులో జరగదు కదా. అవును, వాస్తవం జరగదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే కార్యకర్తలు ఇవన్నీ సమైక్యాంధ్ర ఉద్యమం నడిపాం. జగన్ గారు ఒకరోజుతో గమనం ఉండలేదు, ఒక బంధుతో గమనం ఉండలేదు. పెడితే 3 రోజులు 4 రోజులు రాస్తారు కొలు పెట్టేవాళ్ళు, 3 రోజులు బంధులు పెట్టేవాళ్ళు, 7 రోజులు నిరాహార దీక్షలు పెట్టేవాళ్ళు. ఈ విధంగా ఎప్పుడు పిలిచినా కార్యకర్తలు నాయకులు ఎప్పుడు ఏ టైం కాల్ ఫర్ చేసినా బంద్ అంటే 4 గంటలకు వచ్చి బస్టాండ్ దగ్గర కూర్చున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో అయితే సమైక్యాంధ్ర ఉద్యమంలో అప్పుడు ప్రభుత్వంలో జైలుకి పంపించింది. ప్రత్యేక హోదా కార్యక్రమం చేస్తుంటే జగన్ చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దారవీడి జైల్లో వేయటం జరిగింది. అవును, మిమ్మల్ని కుప్పం ప్రసాద్ని నన్ను ఇద్దరిని జైల్లో వేయండి, నా మాతో పాటు ఇంకొక 10 మంది ఉన్నారు. అది అది ఏ వెహికల్ అంటే ఈ పశువులు తీసుకెళ్ళి లారీలో వేయడం జరిగింది. అక్కడ కూడా సిఐ గారు మీ పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఆ రోజు మేము అందరం కూర్చోన్నాం, కుప్పం ప్రసాద్, నేను, ఇంకొక 10 మంది సునీల్, యశ్వంత్, ఆంజిరెడ్డి, సోకాళ్ళు, ఇంకొక 6 మెంబర్స్ కూర్చోన్నాం. ఎస్ఐ గారు కొంచెం పరిచయం అయితే కూర్చోండి అన్నారు. టీ పాపం టీ తెప్పించారు, టీ తాగుతున్నాం. అందులో ఒక సిఐ గారు వచ్చారు. సిఐ గారు రాగానే మేము డోంట్ నో ఈ అతను సిఐ అనేది మాకు తెలియదు. అతను ఈగో ఎక్కడ హట్ అయింది, అక్కడ అతను ఈగో హట్ అయింది. మేమందరూ కూర్చొని లేవలేక మేము లేరా అనేది అందరిని స్టాండ్ అప్ అని చెప్పి అతను అంటూ ఏదో ఆ ఫోన్లు గిన్నెలు తీసుకునే దగ్గర వాగ్వ్యాధం జరిగితే నేను కుప్పం ప్రసాద్ తను సెల్లో పెట్టడం అక్కడ ఇద్దరిని జరిగింది. అక్కడ కుప్పం ప్రసాద్ గారి ప్రస్తావన వచ్చింది కనుక గతంలో మీరు మంచి దోస్తులు ఇప్పుడు కూడా? ఏదో గ్యాప్ వచ్చిందని విన్నాం. నథింగ్ లేదు లేదు. గ్యాప్ రావడానికి సోదరుడు ఇమాజినేషన్ ఏమో కానీ, ఎందుకంటే ఆయన కూడా మా మధ్య ఎటువంటి వివాదాలు కానీ ఇంకోటి తారతమ్యాలు ఏమి లేవు. కానీ అప్పుడు అంటే ఏం జరిగిందంటే కొందరు పార్టీలో వాళ్ళు తన సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాడు, తను 2014 ముందు సిటీ ప్రెసిడెంట్గానే ఉన్నాడు. అప్పుడు ప్రత్యేక హోదా సమైక్యాంధ్ర ఉద్యమం కోసం పోరాడా, ఇద్దరం కలిసి కార్యక్రమాలు చేస్తూ పోరాడుతూనే ఉన్నాం. కాలక్రమేణా అన్న ఓడిపోవటం జరిగింది. ఓడిపోయిన తర్వాత పార్టీలో కొంతమంది క్యాడరు తన సిటీ ప్రెసిడెంట్ తీసేస్తున్నారని చెప్పి ఏదో ఒక పేపర్లో నా పిక్కేసి ఈ ఇతను నగర అధ్యక్షుడు, నెక్స్ట్ నగర అధ్యక్షుడు అని రావటం, దీనివల్ల తన ఇమాజినేషన్లోకి అంటే నేను ట్రై చేస్తున్నాను అని చెప్పడం జరిగింది. అప్పుడే నేను ప్రసాద్కి చెప్పాను, అంటే యాజ్ ఎ బ్రదర్గా ఉండేవాడు, జస్ట్ లైక్ తమ్ముళ్లాగానే ఉండేవాడు, అటానే ట్రీట్ చేసేవాడు నేను, తమ్ముళ్లాగా ఉండేవాడు. నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన చిన్న చిన్నోడే, మీకంటే పెద్దలాగా అనిపిస్తాడు. నాకన్నా చిన్నోడే. నాకు తన పోస్టులో నుంచి తీసేసి నేను రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే 3-4 ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. తర్వాత అన్న నన్ను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత వాసన్న నాకు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇచ్చాడు. అప్పుడు క్లారిటీ ఇచ్చాను, నువ్వు ఉండగా నేను సిటీ ప్రెసిడెంట్ ఉండను అని చెప్పి తను చెప్పాను. తర్వాత తను అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే తను రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా వెళ్ళారో నేను వెళ్ళి వాసన్న గారిని సిటీ ప్రెసిడెంట్గా ఉంటానని అడగడం జరిగింది. వెంబడే అనౌన్స్ చేయడం జరిగింది. అంతే తప్పితే గుడ్ రిలేషన్ బిట్వీన్ అస్. ఓకే, ప్రస్తుతం కూడా రియల్ ఎస్టేట్ రంగంలోనే ఉన్నారు? అంతే ఉన్నాను. ఓకే ఓకే. బండ్లమెట్టకి ఒక అపవాదం ఉంది. డెఫినెట్లీ చెప్పండి, అదేంటో? రౌడీజం అంటారు. అధిక వడ్డీ వ్యాపారం. అధిక వడ్డీ వ్యాపారం.
రౌడీజం అని ఇంకో అంశాన్ని మీరు ప్రస్తావించారు, ఉన్నాయా ఇవన్నీ అక్కడ? పాపం ఐ థింక్ 2-3 ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పటికీ ఉందా అధిక వడ్డీ వ్యాపారం? అసలు ఇప్పుడు అసలు వ్యాపారమే లేదు అక్కడ. ఓవరాల్గా ఒంగోలులో మీరు గమనించారా అధిక వడ్డీ వ్యాపారాన్ని? అసలు ఓవరాల్గా ఐ థింక్ మేము చేసిన వ్యాపారంలో అయితే ఇండియన్గా వీఆర్ ఆల్ అసెసెస్. ఓకే ఓకే. ఇన్కమ్ ట్యాక్స్ అసెస్, మా కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్, ఇలాంటి ఒక కేసు కూడా పోలీస్ కేసు లేదు. యాజ్ పర్ లా వ్యాపారం చేస్తుంటున్నప్పుడు గడ్డం ఆధ్యాత్మికమా ఫ్యాషనా? మిమ్మల్ని ఎప్పుడు చూసినా గడ్డంలోనే ఉంటారు. గతంలో ఇక్కడ రింగ్ కూడా ఉండేది, ఇప్పుడైతే కనిపించడం లేదు. నేను యాక్చువల్గా ఈ రింగ్ ఫ్యాషనబుల్ రింగ్ ఏం కాదు, ముక్కుతోనే ముక్కు సుబ్రహ్మణ్యం స్వామి ముక్కు అయితే కుట్టించుకున్నాను, రెండు చెవులు కుట్టించుకున్నాను. కాలక్రమేణా ఒక చెవి తీసేసి ఒక చెవి పెట్టడం ఇదైంది. ఈ చెవి కూడా ఈ దీంట్లో ఉండే స్టోన్స్ కూడా నాకు నవగ్రహ ఉంగరం పెట్టుకోమన్నారు. ఓకే. చేతికి పెట్టుకోవడం ఇష్టంలేక ఒక డైమండ్ బ్లాక్ డైమండ్ 3-4 స్టోన్స్ ఇక్కడ ఉండే. కాలక్రమేణ అది కూడా పాలిటిక్స్లో ఉన్నప్పుడు రింగ్ బాగుండదులే అని ఉద్దేశంతో దాన్ని కూడా తీసేయడం జరిగింది. మిమ్మల్ని 10 ఏళ్ల క్రితం చూశాను, ఇప్పుడు చూస్తున్నాను, అలానే ఉన్నారు, ఏమాత్రం మార్పు లేదు. మేమైతే మారిపోతూ ఉన్నాం. ఏంటి మీ గ్లామర్ రహస్యం? ఏం లేదు, ఇప్పుడు మీరు చూసారు ఇంట్లో కాస్మెటిక్స్ కూడా వాడరు చెప్పారు. మీ పర్సనల్ కార్యక్రమాలు చూసే అయ్యప్ప గారు కూడా చెప్పారు. ఏమి లేదు, అంతకుముందు ఇప్పుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్సర్సైజ్, వాకింగ్ చేస్తున్నాను. నిత్యం ఎక్సర్సైజ్ చేస్తాను. ఈ యొక్క 4-5 ఇయర్స్ నుంచి అది కూడా దూరంగా అయింది. ఇందాక నువ్వు చెప్పినట్టు తిండి తింటాను. తిండి నైట్ టైం చపాతి అయ్యేం కాదు, నైట్ టైం కూడా రైస్ తింటాను, 2 పూటల రైస్ తింటాను. తినాలనుకుంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం ఫుడ్ లేదు. ఒకవేళ ఏదన్నా ఉంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం తప్పితే ఏమి ఉండదు. గత ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు, రాంబాబు గారి కన్నా మీరే పెద్దని చాలా మందికి తెలియదు అనమాట. అసలు నువ్వే తెలిపింది ఇప్పుడు ప్రపంచానికి, రాంబాబు కన్నా పెద్దవాడు నేనని చెప్పి నువ్వే తెలిపింది. మీ ఇంటర్వ్యూ ద్వారా తెలుసు. విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది మీది? స్థలం ఒంగోలేనా? ఒంగోలే. అమ్మ వాళ్ళది ఒంగోలే, నాన్న వాళ్ళది పుట్టి చెరూపాలెం. ఎక్కడది? ఇక్కడ చీమకుర్తి మండలం. అమ్మ వాళ్ళంతా బ్రౌన్ అండ్ బ్రోటప్ బళ్ళమెట్టే, అక్కడికే ఇదైంది. 1-5 క్లాస్ వరకు ప్యూర్ హై స్కూల్లో చదివాను, 5-10 ఇంటర్ సమ్మర్ కాలేజీ చదివాను. తర్వాత రత్న పీజీ ఈవినింగ్ కాలేజ్ చెప్పి నిర్మల్ నగర్లో పెట్టున్నారు. ఓకే. ఎక్స్ప్రిన్సిపాల్ కోటయ్య గారు, హైమావతి హాస్పిటల్ వాళ్ళ మామయ్య గారు. అక్కడ పీజీ అఫిలియేటెడ్ నాగార్జున యూనివర్సిటీ, అక్కడ పీజీ కంప్లీట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ పీజీ నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇష్టం. 2 టైమ్స్ నేను ట్రై చేయడం జరిగింది సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్కి. ట్రై చేయడం 2 టైమ్స్ రాలేదు. తర్వాత మా బావగారు, ఆయన లెక్చరర్, ఆయన టీచింగ్ వైపు పోతావా అని అడిగినప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్ట్ టు టీచింగ్ అని చెప్పి, ఆ తర్వాతే కజిన్స్తో కలిసి వ్యాపారం జరిగింది. హైట్ అండ్ వెయిట్ మిమ్మల్ని చూస్తే సినిమా యాక్టర్కి దగ్గరగా ఉంటారు. మీ హీరో అంటే చైతన్య కృష్ణ గారు ఎప్పుడన్నా అడగలేదా మిమ్మల్ని సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం, మీ ద్వారా చేయించే ప్రయత్నం చేయలేదా? నేను మీడియా పరంగా అందరికీ చెప్పేది ఏంటంటే అద్దం మనల్ని మోసం చేస్తుంది. మేము చెప్తున్నాం, మేము అద్దం కాదు. ఇప్పుడున్న యూత్ కూడా సినిమాల్లోకి పోవాలి అని పోయి తన యొక్క కాలాన్ని వృధా చేసుకోకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉద్యోగాలు సంపాదించుకొని లైఫ్ని సెటిల్ చేసుకోవడం అనేది నా అభిప్రాయంగా ఐమీడియా ద్వారా పంచుకుంటున్నాను. రాజకీయాలు ఒత్తిడితో కూడుకున్నవే, ఎత్తులు చిత్తులు రకరకాలన్నీ ఉంటాయి. వీటి నుంచి విరామంగా విశ్రాంతి కొరకై ఏం చేస్తూ ఉంటారు? సినిమాలు చూస్తూ ఉంటారా? బాగా చూస్తుంటారు. ఎవరు అభిమాని మీరు? నేను చిరంజీవి గారు, నాగార్జున గారు. చిరంజీవి గారు, నాగార్జున. ఓకే. ఎప్పటి నుంచి అభిమానులు అయ్యారు వీరికి మీరు? నేను చిన్న అమ్మాయి అబ్బాయి చదువుకునే దగ్గర నుంచే
చిరంజీవి గారు నా ఫస్ట్ డే సినిమా చూసే అంత ఆ రోజులు కూడా ఉన్నాయి, అంటే కాలేజ్ డేస్ లో ఫస్ట్ డే వెళ్ళే రోజులు కూడా ఉన్నాయి. ఈ సినిమా బాగా అన్ని సినిమాలు బాగా చూస్తాను, అంటే ఈ పాలిటిక్స్ లో ఇప్పుడు సినిమాలు చూడలేకపోతున్నాను, సినిమా బాగా చూస్తాను. నాకు స్నోకర్ బాగా ఇష్టం. స్నోకర్ ఓకే, అంటే ఈ బాగా బిజీ అయిన తర్వాత స్నోకర్ టేబుల్ కూడా ఇక్కడ ఒక గ్రేట్ ఏంటంటే సీవెన్ క్లబ్ లో టంగుడూరు ప్రకాశ పంతులు గారు డొనేట్ చేసిన ఇంగ్లీష్ టేబుల్ ఉంది. అంటే ఇంగ్లీష్ టేబుల్ అంటే బహుశా ఎక్కడ ఉండకపోవచ్చు, ఇక్కడ రంగున్ టేక్తో తయారు, ఆ యొక్క స్ట్రక్చర్ అంతా రంగున్ టేక్తో ఆయన ఇచ్చింది. అది స్నోకర్, స్నోకర్ అండ్ క్యారమ్స్, క్రికెట్ గేమ్స్ అన్ని ఆల్ గేమ్స్ ఆడతాను నేను. మీ అభిమాన హీరో చిరంజీవి గారు ప్రజారాజ్యం స్థాపించారు, ఆ పార్టీలో చేరే ప్రయత్నం ఏదైనా జరిగిందా అన్నాడు? లేదు, ప్రజారాజ్యం ఉన్నా అన్నరాజ్యం అయిపోయి ఉన్నాను. బాగుంది, అన్నరాజ్యం అన్నరాజ్యం. ఒకప్పుడు క్రియాశీలకంగా ముందుండేవారు కాదు మీరు రాజు, ఒక్క ఉదుటిని ముందుకు వచ్చారు. అంటే కారణం ఏంటి? వాసన్న 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 ఓకే వాసన్న వాసన్న ఏదన్నా గుర్తింపు ఉంది టౌన్లో అంటే వాసన్న, ఏదన్నా క్రెడిబిలిటీ క్యారెక్టర్ ఏదన్నా నన్ను కొంచెం వెలివేట్ చేయడానికి సహాయం చేసిన దాంట్లో మీడియా కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. చిన్న పత్రిక నుంచి పెద్ద పత్రిక దాకా, చిన్న కెమెరామాన్ నుంచి పెద్ద కెమెరామాన్ దాకా వెరీ స్పెషల్ బాండింగ్ ఉండేది, అంటే బ్రదర్ అండ్ ఈ బాండింగ్ ఉండేది. వారు కెమెరామ్యాన్ కాదు, నేను రాజకీయ నాయకుడిని కాకుండా సమైక్యాంధ్ర ఉద్యమం దగ్గర నుంచి దేర్ ఆర్ గివ్ ద ఫస్ట్ ప్రయారిటీ టు మీ. ఏదైనా మాట్లాడే విధానం వచ్చేలకే ముందు నా పక్కన సిటీ ప్రెసిడెంట్గా కుప్పప్రసాద్ గారు ఉన్నా, బాలాజీ గారు ఉన్నా కూడా నా దగ్గరే ఏదో సబ్జెక్ట్ మాట్లాడతారని చెప్పి నన్ను వెలివేట్ చేయడానికి అధ్యక్షులప్పుడు. ఓకే ఓకే, మీ తల్లిదండ్రుల పేర్లు ఏంటి, వారు ఎక్కడ ఉంటున్నారు ప్రస్తుతం, మీరు ఎంతమంది? ఇద్దరు పరమపదించారు. నాన్నగారి పేరు సింగరాజు వెంకట సుబ్బయ్య, అమ్మ పేరు సింగరాజు అమ్మండి. బోతార్ ఇల్లిటరస్ పీపుల్, కష్టపడి మిమ్మల్ని బాగా కష్టపడి పెంచారు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ మదర్ చనిపోయారు, అందుకనే ఇక్కడ ఉండడానికి కారణం ఇక్కడ బల్మెట్లో ఓన్ హౌస్ అది ఉండేది, చేంజ్ అవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతమంది మీరు? ముగ్గురు అక్కలు ఉండేవాళ్ళు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, ఒంగోలులోనే ఉంటారు, వారి వారి వ్యాపారాలు. సెకండ్ వన్ వచ్చేసి పెద్దవారు, పెద్దబాబు గారు చనిపోయారు, రెండు ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు, ఆయన కూడా రిటైర్ అయ్యారు. థర్డ్ వన్ బిజినెస్ చేసుకుంటారు. వివాహం మామూలు పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే, మేడం గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్, ఎంఏ లిటరేచర్ చేసిందన్న. ఓకే, హౌస్ వైఫ్, ఇద్దరు ఉన్నత విద్యావంతులే. మా పెద్దమ్మాళ్ళ కూతురు కూతురు ఎక్స్ శ్యామ్ ప్రసాద్ థియేటర్స్ ఓనర్. ఓకే, మేన కోడలు. ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చదువుతూ ఉన్నారు, వారి పేర్లు ఏంటి? జశ్వంత్ అని బాబు, జశ్వంత్. శివాత్మిక సింధూర్ అని పాప. జశ్వంత్ ఏం చదువుతున్నాడు? జశ్వంత్ బీటెక్ చేస్తున్నాడు. బీటెక్ ఎక్కడ? కేఎల్యు చేస్తున్నాడు. కేఎల్యు పాప నెక్స్ట్ జన్ చేస్తున్నాడు స్కూల్లో, టెన్త్ క్లాస్ లో. ఓకే, వైఎస్ఆర్సిపి అంటేనే అనేక ఆటుపోట్లు, ఎన్నో ఉద్యమాలు, ఓ విజయం. ఈ విజయాన్ని ఎలా ఆనందిస్తున్నారు మీరు? నేను ఈ విజయాన్ని బాగా ఆనందిస్తున్నాను, ఎందుకంటే నేను సిటీ ప్రెసిడెంట్ తీసుకున్నప్పుడు వాసన్న మీద చాలా రూమర్స్ ఉన్నాయి, గిద్దలూరు వెళ్తారు, మా ఇంకొక ఊరు కనిగిరి వెళ్తారు, లేకపోతే ఇంకొక దగ్గర నిలబడతారు, అది ఉన్నా నేను చాలా ప్రెస్టేజ్కి తీసుకున్నాను. ఆ సేమ్ టైము కార్యక్రమాలు కూడా అదేవిధంగా అన్న సలహా మేరకు కార్యక్రమాలు చేయడం జరిగింది టౌన్లో. అట్ ది సేమ్ కార్యకర్తలు అయితే నాయకులు అయితేనేమి, ఇందాక చెప్పినట్టు కార్యక్రమం అంటే అసలు ఉబ్బికేవాళ్ళు, మేము మనం ప్రతిపక్షంలో ఉన్నామా అనే కాకుండా ఆ విధంగా వచ్చేవాళ్ళు. నేను ఇందాక కూడా ఫస్ట్ చెప్పాను నేను కార్యకర్తల గురించి,
ఇంత గర్వంగా చెబుతున్నాను అంటే కార్యకర్తలకు నాయకుల గురించి. 2014 ఓడిపోయిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ యొక్క గడపలు దక్కలేదు. కానీ ఈరోజు గర్వంగా చెబుతున్నాం మా కార్యకర్తల గురించి. ఇప్పుడు చూస్తుంటే మా కార్యకర్తల యొక్క క్రెడిబిలిటీ, క్యారెక్టరు, ఏదైతే వాసన నమ్మాడో కార్యకర్తల్ని, వాళ్ళు కూడా అదే విధంగా బాండింగ్తో ఉన్నారు ఈరోజుకి. ఇప్పుడు వాసన 100 పనులు చేస్తే 15-20 పనులు, 30 పనులు టీడీపీ వాళ్ళు కూడా ఉన్నాయి. కానీ మేము 2014-19 మధ్యకాలంలో పెన్షన్ ఇప్పించుకోలేకపోయాం, లోన్లు ఇప్పించుకోలేకపోయాం, ఏ పని చేయించుకోలేకపోయాం, పోలీస్ స్టేషన్ పోయేవాళ్ళం కాదు. విపరీతమైన హెరాస్మెంటు, ధర్నా అంటే స్టేషన్లో పడేసేది, ధర్నాలంటే పెద్దవారి విడి తీసుకెళ్ళేంత పరిస్థితి, అంటే ఒక భయభ్రాంతులకు గురి చేశారు. కానీ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బైండవర్లు పెట్టినా వాళ్ళు ఏ ఒక్కరోజు ఏ కార్యక్రమానికి మమ్మల్ని తీసుకెళ్తారు అనే ఉద్దేశంతో ఏ నాయకుడు ఏ కార్యకర్త భయపడలేదు. వై బికాస్ బాలనే శ్రీనివాస రెడ్డి వాసన్నే దాని వెనకాల అన్న ఆదుకుంటాడు అని ఒక సంకల్పం. నాడు అగ్రిగోల్డ్ బాస్ట్ కమిటీకి బాధ్యతలు నిర్వర్తించారు అధ్యక్షులుగా, అది కూడా ఇప్పించింది వాసన్నే. అగ్రిగోల్డ్ బాధ్యతలు బాస్ట్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా లేలాపరెడ్డి గారు చైర్మన్, దానికి కూడా వాసన్న గారే నన్ను అధ్యక్షుడిగా చేసింది. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఈ జిల్లాలో ఎంతోమంది బాధితులు ఉన్నారు, వారికి ఎలాంటి భరోసా ఇస్తారు ఐమీడియా ద్వారా? డెఫినెట్లీగా ఇప్పుడు మీరు గమనించే ఏ రోజైతే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అగ్రిగోల్డ్ బాధితుల గురించి, అదేవిధంగా ఆయన ఆ మాట మీదే నిలబడి ఈ యొక్క బడ్జెట్లో 1,150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రంలో 1,50,000 మంది అగ్రికల్చర్ బాధితులు ఉంటే, ఈ 1,150 కోట్ల రూపాయల వల్ల 14,00,000 మంది బాధితులు విముక్తి పొందుతారు. ఇదే వీళ్ళ ఆస్తులు ఒక హైల్యాండ్ అమ్మితేనే 2,000 కోట్ల రూపాయలు అవుతుంటుంది. గత ప్రభుత్వం 2015 ఫస్ట్ కేసు నమోదైన తర్వాత ఆ విధిగా చర్యలు ప్రారంభించినట్టయితే ఈ పాటికి వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు. ఇన్ని హత్యలు, సారీ, ఇన్ని ఆత్మహత్యలు జరిగి ఉండేవి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత మొదటి యొక్క తన యొక్క బడ్జెట్లోనే 1,150 కోట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్. వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఫస్ట్ పోలీస్ ఇన్ఫర్మేషన్ అన్నారు, తర్వాత సిబిఐ ఇన్ఫర్మేషన్ అన్నారు, తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ అన్నారు. కానీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు సేకరిస్తున్నారు, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సేకరించి బాధితులందరికీ న్యాయం చేయాలని చెప్పి త్వరలోనే అగ్రిగోల్డ్ బాధితులందరికీ ఈ 1,150 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తులను నమ్మి మిగతా బాధితులను కూడా ఆదుకుంటామని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్పడం జరిగింది. మీ అభిమాన నాయకుడు విజయంలో, అలానే మీ పార్టీ విజయం సాధించడంలో మీ పరంగా మీరు చేసినటువంటి కృషి ఏంటి? యాక్చువల్గా జైలుకు పోయేంత కృషి చేశాను నేను. కేడర్ని మొత్తం ఒక తాటి మీదకి తీసుకొచ్చింది, నేను గర్వంగా చెప్పుకోగలను. అంటే నాకు జీవితంలో ఒక మాన్యుమెంట్ వసన్న 4-15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా గెలవటం, ఆయన ఓడిపోవటం. అయితే ఈ 2019 వాసన్న గారు అతి ప్రిస్టేజ్గా గెలవటం, 23,400 మెజార్టీ రావటం, టౌన్లో కూడా కార్యకర్తలు అయితే నాయకులను ఏకతాటి మీద తీసుకొచ్చి అవతల వాళ్ళు పిల్లవు పెడుతున్నా కూడా వలసలకి అలాంటి తావు ఇవ్వకుండా వాసన్న విజయం కోసం అందరం, నేనే కాదు అందరం రాత్రింబావులు కష్టపడ్డాం. ఆ విజయాన్ని ఇప్పుడు ఆనందిస్తున్నాం కూడా. ఓకే, ఎంతో కష్టపడ్డారు మీరు, నేను దగ్గరగా చూశాను. మున్ముందు ఓ ఉన్నతమైన పదవిలో మిమ్మల్ని చూడవచ్చా మేము? డెఫినెట్లీగా వాసన్న ఆ విధంగా, ఎందుకంటే సిటీ ప్రెసిడెంట్గా ఉన్న నన్ను అగ్రిగోల్డ్ బాధితుల అధ్యక్షుడిగా నన్ను నమ్మి ఇంకొక బాధ్యత ఇచ్చాడు. అదేవిధంగా రేపు ఏదన్నా నామినేట్ పదవిలో తప్పనిసరిగా ఆయన ఆలోచించే పేర్లలో నా పేరు కూడా ఉంటుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అంతిమంగా ఐమీడియా ద్వారా చెప్పదలుచుకున్నారా ఏదైనా? ఐమీడియా ద్వారా ప్రజలకి ఇంత విజయాన్ని అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసి
బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మంత్రి చేయటానికి ఒంగోలు నగర ప్రజలు తోడ్పడినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సింగరాజు వెంకట్రావు గారు, మీ అమూల్యమైన సమయాన్ని ఐమీడియా కొరకు కేటాయించి సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మీకు. నేను కూడా మీకు, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, అది సెకండ్ ఇంటర్వ్యూ కూడా, అది బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ విత్ లోక్నాథ్. థ్యాంక్ యూ. మర్చిపోలేనటువంటి అంశం తొలి ఇంటర్వ్యూ ఇది, ఖచ్చితంగా జీవితంలో ఎప్పటికీ నేను మరవలేనటువంటి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు గారితో జరిపినటువంటి సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ. మరో అతిథితో కలుసుకుందాం, అంతవరకు సెలవు, నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.